హాయ్ హలో నమస్తే, నేను మిస్ దగ్గర సుదర్శన్. తీన్ మర్మల మిత్రుడు కీ న్యూస్ ప్రేక్షకులకి, తీన్ మర్మల అభ్యర్థులకి వెల్కమ్. ఇక 7200 ప్రిన్స్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మల్లన్న లైన్లో ఉన్నాడు, కొద్దిసేపట్లో జాయిన్ అవుతున్నాడు. మొత్తం మీద రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్తా ఉన్నాయి. తర్వాత రకరకాలుగా ఇక్కడ వాతావరణం వేడెక్కింది, తర్వాత కొంచెం చల్లబడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది, కానీ రాజకీయాలు మాత్రం వేడెక్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక పువ్వాడ అజయ్ కుమార్కి సంబంధించి ఆయన 10 కోట్ల రూపాయలు ఇది పరువు నష్టం దావా అని చెప్పేసి అదేదో చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించి కూడా మేము ఒకటి సవాల్ విసురుతా ఉన్నాం క్యూ న్యూస్ నుంచి. అవినీతి అక్రమాలపైన బహిరంగ, అంటే అఖిలపక్ష బృందం చేత బహిరంగ ప్రజాకోర్టులో బహిరంగ విచారణకు సిద్ధమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ సవాల్ను స్వీకరిస్తే మీరు రెడీగా ఉండండి. తర్వాత మమతా మెడికల్ కాలేజీకి సంబంధించి ఎంసీఐ దగ్గర అనుమతి తీసుకున్నది ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నారు, మీరు ఏ ప్లేస్ కోసమని అనుమతి తీసుకున్నారు, తర్వాత నిర్మించింది ఎక్కడ. అదేవిధంగా ఎసెన్షియల్ సర్టిఫికేట్ ఇచ్చే నాటికి మీకున్నటువంటి మమతా కాలేజీకి సంబంధించి మీకున్నటువంటి భూమి ఎంత, తర్వాత ఏమైంది, ఇదంతా కూడా చెప్పాలి. తర్వాత దీనికి సంబంధించి ఎంసీఐ చేత విచారణ జరిపించడం కోసం ఇక్కడ బీజేపీగా భారతీయ జనతా పార్టీగా, ఎందుకంటే సాయి గణేష్ ఆత్మహత్యకు సంబంధించి దానికి కారణం ఎవరు అనే దాని మీద ఒక చర్చ మాత్రం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ దీన్ని తీసుకొని, అంటే ఈ విషయాన్ని తీసుకొని అజయ్ కుమార్కు సంబంధించి ఐటీ తర్వాత ఈడీ దాడులు చేసి, అంటే ఈడీ చేత విచారణ జరిపి డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి అక్రమాలు ఏదో బయటపెట్టడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. మెడికల్ కాలేజీకి సంబంధించి ఎక్కడ నిర్మిస్తా అని చెప్పినావు, ఎక్కడ నిర్మించినావు, తర్వాత మీరు ఎసెన్షియల్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మీకున్నటువంటి భూమి ఎంత, తర్వాత ఎంత భూమి ఉంది, ఇవి చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. తర్వాత చాలామంది బాధితులు మనతోటి వచ్చి మాట్లాడారు. తర్వాత చాలామంది దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా మన దగ్గర సేకరించి పెట్టినాం. ఇంకా ఆధారాలు వస్తూ ఉన్నాయి, కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మొత్తం మీద అజయ్ కుమార్, అంటే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేసినటువంటిది అయితే ఉందో దానికి మీరు బహిరంగ, అంటే ప్రజాకోర్టులో బహిరంగ విచారణకు సిద్ధమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మల్లన్న లైన్లో ఉన్నాడు, ఒకసారి మల్లన్న తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నేను మీ తిన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. సో నిన్న రాలేకపోయాను, అలాగే ఇవాళ కూడా మీకు అందుబాటులో లేను. నేను ఫ్యామిలీతో కలిసి ఇటు మదురైకి వచ్చాను. సో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి చూసుకొని ఒక పిల్లల్ని అట్లా ఒక 2 రోజులు తిప్పుకొని వద్దామనేటువంటి ఉద్దేశంతో వచ్చాను, దయచేసి క్షమించండి. అలాగే ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. సో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్వల్ భుయాన్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్వల్ భుయాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు సిజైగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టు కొలీజియం బదిలీలను సిఫార్సు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్న ఉజ్వల్ భుయాన్ కు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి కల్పించారు. అలాగే ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విపిన్ సంఘి, అలాగే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అంజాద్ సయీద్, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్ఎస్ పాండే, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రష్మిన్ ఛాయలను కొలీజియం రికమెండ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి మొత్తానికి తెలంగాణ హైకోర్టుకి కొత్త సిజిఐ వచ్చేసారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సిజిఐని సతీష్ చంద్ర శర్మని ఆయన ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. సో వెలుగు దినపత్రిక టాప్ లో ఇది ఉంటాయి. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సంబంధించినటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు వెలుగు దినపత్రికలో. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూలై 31న టిఎస్పిఎస్సి కసరత్తు, రోస్టర్ ఆధారంగానే మెయిన్స్ కి ఎంపిక, 1:5:0 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా. ఇప్పటి వరకు 1.33 లక్షల మంది దీనికోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు టిఎస్పిఎస్సి కసరత్తు చేస్తుంది. అప్లికేషన్లు భారీగా వస్తుండటంతో అందుకు తగ్గట్టు సెంట్రల్ రూ ఇతర ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ను జూలై 31న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రిలిమ్స్ ను జూలై లేదా ఆగస్టు పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ ను ఆగస్టు లోనే నిర్వహించాలని అధికారులు భావిస్తుండటంతో ఆ పరీక్షలకు ఇబ్బంది లేకుండా జూలై 31న నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆ రోజు నేషనల్ లెవెల్ పోటీ పరీక్షలు, ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే మరో తేదీ పరిశీలించాలని చెప్పి నిర్ణయించినట్టు తెలిసింది. అభ్యర్థుల సంఖ్య ఆధారంగా సెంట్రల్ను ఎంపిక చేయనుండటంతో ఈ నెల 31 తర్వాత అధికారికంగా సెంట్రల్ రూ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తేదీని ప్రకటించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది.
ఏది గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి. ఇక రెండో అంశం చూసుకుంటే తాడిచెర్ల బొగ్గు తవ్వే కొద్ది అనుమానాలు. సింగరెడ్డిని కాదని ప్రైవేట్ కంపెనీకి దాసోహం అంటూ తాడిచెర్ల బొగ్గుకు సంబంధించి ఇప్పటికీ ఆరోపణలున్నాయి. 50,000 కోట్ల రూపాయల కుంభకోణం ఈ తాడిచెర్ల బొగ్గు బొగ్గు వ్యవహారంలో జరిగిందన్నటువంటి ఆరోపణ నేపథ్యంలో మళ్ళీ అంశం తెరపైకి వచ్చింది. 30 ఏళ్ళు లీజుకి ఇచ్చిన జెన్కో ఉద్యమం టైంలో వద్దని ఆందోళనలు, ఇప్పుడు కాంట్రాక్టర్లకు అప్పగింత. బొగ్గు క్వాలిటీ బాగున్నా లో గ్రేడ్ అంటూ రిపోర్టులు. కన్వేయర్ బెల్ట్ బదులు బ్లాక్ లో దందా. ఏటా 1,000 కోట్లు ధారా దత్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎంత దోపిడి చూడరిగో. తప్పుడు రిపోర్ట్లతో ప్రైవేట్ కు లైన్ క్లియర్. గనిలో కేవలం 47.93 మిలియన్ టన్ల బొగ్గు నిక్షేపాలే ఉన్నట్టు గతంలో గుర్తించారు. ఎక్కువ లోతులో తక్కువ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, స్క్రిప్పింగ్ రేషియో 1.8 గా ఉందని, లో గ్రేడ్ బొగ్గు అని. ఇక్కడ బొగ్గు వెలికి తీస్తే సింగరేణి నష్టపోతుందని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. కానీ ఈ బ్లాక్ లో 80 మిలియన్ టన్ల నిక్షేపాలు ఉన్నాయని, మంచి గ్రేడ్ బొగ్గు ఉందనే విషయాల్ని ఇటీవల వెలుగు చూసాయి. మైన్ స్టార్ అయిన 3 ఏళ్లలోనే 500 మీటర్ల డేంజర్ జోన్ పరిధిలో పుష్కలంగా బొగ్గు నిల్వలు, ఏ గ్రేడ్ క్వాలిటీ బొగ్గు ఉన్నట్టుగా బయటపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కన్సర్నర్ ఆఫీసర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి తాడిచెర్ల బ్లాక్ ప్రైవేట్ కు లీజ్ కి ఇచ్చారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తా ఉన్నారు. ఈ ఆఖరికి బొగ్గు కుంభకోణంలో కూడా బాతాలపో శెట్టి ఎంటర్ అయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈయన చెరబట్టని వ్యవస్థ లేదు, ఈయన దోపిడీ చేయనటువంటి పరిస్థితి ఏది, ఇగో ఫలానా వస్తువుని ఈయన మోసం చేయలేదు అనేది లేదు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి వనరు బొగ్గు. ఆ బొగ్గును దాదాపు ఒక 50,000 కోట్ల రూపాయల కుంభకోణానికి బాతాలపు శెట్టి తెరలేపిండి అనేది గతంలోనే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు స్పష్టంగా అది కనిపిస్తా ఉంది. ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఎవరెవరున్నారు దాని వెనకాలంటే, ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం, వారి బినామీలు 100% ఇక్కడ ఉన్నారు. ఇదే అంశాన్ని కూడా గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించిండు. అలాగే ఎంపీ వివేక్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ తాడిచెర్ల బొగ్గును కొల్లగొడతా ఉన్నారు, తప్పుడు రిపోర్ట్లతో కొల్లగొడతా ఉన్నారని చెప్పి చేస్తా ఉన్నారు. నిజంగా సింగరేణి తవ్వితే నష్టం వచ్చేటువంటి బొగ్గు, మరి ప్రైవేట్ తవ్వితే లాభం ఎట్లొస్తుంది? ఇది కదా పాయింట్. కాబట్టి సింగరేణిలో సిఎండి శ్రీధర్ అని ఎవరైతే ఉన్నారో, ఆ శ్రీధర్ ను బదిలీ చేయకుండా ఇంకా అక్కడే పెట్టి శ్రీధర్ ద్వారా ఈ వ్యవహారం అంతా నడిపిస్తా ఉన్నారు. సింగరేణి సిఎండిగా ఉన్నటువంటి శ్రీధర్ ను అరెస్ట్ చేస్తే, అతని పైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ తాడిచెర్ల బొగ్గుకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినటువంటి మాటలు ఏంది, తువ్వెట్టుందే బొగ్గు అన్న మాట చెప్పిండు. తెలంగాణలో ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉండవు, ఇక అన్ని అండర్ గ్రౌండ్ మైనింగ్లే తీసుకొస్తాం, కార్మికుల సంక్షేమాన్ని కోరుతాం అనేటువంటి మాట చెప్పిండు తెలంగాణ ఉద్యమ సమయంలో. సింగరేణి కార్మిక సోదరులారా, మీ పరిస్థితి కనిపిస్తా ఉందా? కేసీఆర్ ఉద్యమ సమయంలో మీకేం చెప్పిండు? ఇవాళ ఏం జరుగుతా ఉందో మీరు చూడండి. అసలు కొత్త నియామకాలు పక్కకు పెట్టి, అండర్ గ్రౌండ్ మైనింగ్లు పక్కకు పెట్టి ఓపెన్ కాస్ట్లను ప్రోత్సహించుకుంటూ వస్తా ఉన్నాడు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను చెరబట్టిండు, భూమి లోపల ఉన్నటువంటి ఈ సంపదను కూడా చెరబడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పరాకాష్ఠకు చేరిందని చెప్పడానికి ఈ అంశాలన్నీ సరిపోతాయి. ఇంకా మొన్న కె చంద్రశేఖరరావు కొడుకు చెప్తా ఉన్నాడు, ఏ నుంచి జెడ్ దాకా కుంభకోణం, ఆ కుంభకోణం కాంగ్రెస్ పార్టీ కుంభకోణం అని చెప్తా ఉన్నాడు. అంటే మేము కూడా ఏది నుంచి జెడ్ దాకా వచ్చేదాకా పరిపాలన చేయాలి అని అనుకుంటున్నాం. ఎట్లా, ఎంత దుర్మార్గం అండి. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం వేయొద్దని సింగరేణికి అప్పగించాలని పట్టుబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం 7 ఏళ్ల కిందటే సిరులు కురిపించే తాడిచెర్ల బొగ్గు బ్లాక్ ను ప్రైవేట్ కట్టబెట్టింది. టీఏ జెన్కో కేటాయించిన ఈ బొగ్గు బ్లాక్ ను సింగరేణికి బదులుగా ఏఎంఆర్ కంపెనీకి 30 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చింది. టీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఈ బొగ్గు భాగోత్సవం మరో 20 ఏళ్ల పాటు యథేచ్ఛగా సాగనుంది. దీంతో 1,000 కోట్ల రూపాయల విలువైన బొగ్గు నిల్వల దోపిడీకి దారులు వేసినట్టయింది. అప్పుడు వద్దని ఇప్పుడు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2005లో క్యాప్టివ్ మైనింగ్ కింద భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ ను జెన్కోకు కేటాయించింది. జెన్కో కేటాయించిన గనిలో బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో పిఎల్ఆర్ కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి నిరసిస్తూ 2011లో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తాడిచెర్ల గనుల వ్యవహారం సంచలనం రేపింది. స్పందించిన అప్పటి సీఎం రోషియా పిఎల్ఆర్ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేసి తాడిచెర్ల బొగ్గు తవ్వకాలు చేపట్టాలని సింగరేణి సిఎండికి లెటర్ రాశారు. కార్మికులకు ఉపాధితో పాటు సింగరేణి కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతుందనుకున్న తాడిచెర్ల బ్లాక్ రాష్ట్రం వచ్చాక మళ్ళీ ప్రైవేట్ పాలైంది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో జెన్కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి బ్లాక్ ను అప్పగించడం సందేహాలకు తావిస్తుందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. చేతులెత్తేసిన జెన్కో అప్పగింతలు. చట్ట ప్రకారం తాడిచెర్ల ఓసి కోల్ మైనింగ్ చేపట్టాల్సిన జెన్కో సంస్థ దానికి తగ్గట్టుగా ఉద్యోగులను నియమించుకోవాలి, మిషనరీ ఏర్పాటు చేసుకోవాలి. ఓపెన్ కాస్ట్ నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా 18 కిలోమీటర్ల దూరంలో ఉండే చెల్పూర్ లోని
కేటీపీపీకి ఏడాదికి 25 లక్షల టన్నుల బొగ్గును తరలించాలి, కానీ బొగ్గును తరలించేటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్ అప్పగించి బొగ్గు కథ మొత్తం బొగ్గు కుంభకోణానికి కేసీఆర్ తెరలేపిండు. సింగరేణి కార్మిక సోదరులారా, తెలంగాణ ఉద్యమం కోసం మీరు బడ్డ పాటలు, మీరు చేసినటువంటి పోరాటం, మీ అచంచలమైనటువంటి కృషి ఏదైతే ఉందో అది ఈ విధంగా నీరు గారిపోతా ఉంది. సింగరేణి సిఎండి, కొంతమంది ఐఏఎస్ అధికారులు నేను పక్క చెప్తా ఉన్నా, సింగరేణి సిఎండిగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ ను అరెస్ట్ చేస్తే, శ్రీధర్ పైన సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఈ మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. 50 వేల కోట్ల రూపాయల కుంభకోణం, ఇందులో కవిత హస్తం కూడా స్పష్టంగా ఉందని చెప్పి మనకు తెలుస్తున్నటువంటి అంశం. కవిత, ఆ తర్వాత ఇంకా కొంతమంది నేతలు ఈ మొత్తం బొగ్గును చెరబట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే లక్షలాది ఎకరాల భూములు కొల్లగొట్టారు, లక్షల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించారు. ఇప్పుడు భూమి లోపల ఉన్నటువంటి బొగ్గును కూడా ఈ సంపదను తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సమాజమా, మేల్కోకపోతే సత్యనాశనం అవుతాం ఇది ఈ దొంగల ముఠ ద్వారా. ఇలా దీనికి సమాధానం చెప్పడు. మళ్ళా దేశంలోనే నెంబర్ వన్ నేను, మా నాయన ఏక్ నెంబర్. ఆయన పెద్ద తుపాకి రాముడు, ఈయన చిన్న తుపాకి రాముడు, ఓడు రావు ఓడు కేతువు, ఇట్లా బట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒక శనిదాపరమైంది ఇళ్ళ వల్ల. ఇక ఇదే చూస్తే నార్మల్ డెలివరీలో ఖమ్మం సక్సెస్. నార్మల్ డెలివరీలు పెంచి ఖమ్మం జిల్లా దవాఖాన రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో గత నెలలో 61% సాధారణ ప్రసవాలు జరిగాయి. సాధారణ కాన్పు అయ్యేందుకు ఎక్సర్సైజ్లు, యోగాసనాలపై గర్భిణులకు నర్సులు శిక్షణ ఇస్తున్నారంటూ ఒక వార్త మనం చూడొచ్చు. ఇది ఒక మంచి వార్త. సాధారణ డెలివరీ అంటే ఒకసారి మనిషి శరీరానికి గనక ఒక సర్జరీ లాంటిది చేస్తే ఆ శరీరం ఎంత డ్యామేజ్ అవుతుందో తెలిసినటువంటి అంశమే. ఇక నీ ప్రైవేట్ ఆసుపత్రిలోకి పోతే ఖచ్చితంగా నీకు నార్మల్ డెలివరీ అనేటువంటి మాటే ఉండదు. ఇంకా గమ్మత్ ఏంటంటే చాలా మంది ప్రజలు కూడా ఫలానా టైంకే సర్జరీ చేయాలి, అప్పుడే పుట్టిందన్నట్టుగా నిర్ధారించాలనేటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది తప్పు, ఇది పొరపాటు. వాస్తవానికి ఒక మనిషికి కాకుండా ఏ జంతువైనా సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంటుందా? సిజేరియన్ డెలివరీలు అయితాయా ఏ జంతువుకైనా? ఓన్లీ మనిషికి, ఎందుకంటే మనిషి దగ్గర డబ్బు ఉంది కాబట్టి అవుతుంది. మనిషి దగ్గర ఒక మూఢనమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఈ సిజేరియన్ ఆసుపత్రి డెలివరీలు అవుతా ఉంటాయి. ఈ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఈ సక్సెస్ కార్యక్రమాన్ని, ఇది గతంలో అన్ని నార్మలే కదా, సిజేరియన్ ఎక్కడి ఈ హాస్పిటల్ లేక ముందుకు. కాబట్టి ఈ డెలివరీలు అనేటి ఏదో కొన్ని సందర్భాల్లో మినహా నాకు తెలిసి 99% నార్మల్ డెలివరీ కావాల్సినటువంటి అంశం. కానీ ఏది హాస్పిటల్ దందా ఈ అంత కార్యక్రమం వల్ల ఈ నార్మల్ డెలివరీలు మనం అరుదుగా చూస్తున్నాం. ఒకప్పుడు నా ఇంట్లోనే డెలివరీలు అయ్యేవాళ్ళు, చాలా మంది ఇంట్లో డెలివరీలు అయ్యేవాళ్ళు. ఇంట్లోనే సకలామే, ఇంట్లోనే మంగళామే వీళ్ళంతా వచ్చి ఆ కార్యక్రమం చేసిపోతా ఉండే. ఇప్పుడు అది ఏమీ లేదు. ఒక ఒక సకలాం ఉంటే సరిపోయేది, ఒక మంగళం ఉంటే సరిపోయేది, ఒక ఇద్దరు ఏది పుట్టినొప్పుల బాధ తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే సరిపోయేది. కానీ ఇలా నార్మల్ డెలివరీ అనే ముచ్చటి లేకుండా పోయింది. ఇక ఖమ్మం జిల్లాలో చేసినటువంటి కార్యక్రమానికి హ్యాట్స్ అప్ చెప్పాలి. ఇక ఎల్ఐసి నష్టాల్లో లిస్టింగ్, ఎల్ఐసి ఐపీఓ ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చింది. ఇష్యూ ప్రైస్ 949 కాగా షేర్లు 867.2 వద్ద 8.62 నష్టంతో లిస్ట్ అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు 42,500 కోట్లు నష్టపోయారు. ₹60 చొప్పున డిస్కౌంట్ పొందిన పాలసీ హోల్డర్లు, 45 చొప్పున డిస్కౌంట్ తో షేర్లు పొందిన ఉద్యోగులు, రిటైలర్లు మాత్రం కొంచెం నష్టంతో బయటపడ్డారంటూ మొత్తానికి ఎల్ఐసి ఐపీఓ ఏదైతే ఉందో దాంట్లో షేర్లు లిస్టింగ్ చేస్తే షేర్ల ధర అనుకున్నంత మేరకు మెరుగుపడలేనటువంటి పరిస్థితి. ఎర్నింగ్ పర్ షేర్ నష్టపోయారు. ఇక ఇది ఇట్లుంటే ఆర్ కృష్ణయ్యకు, ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య, అడ్వకేట్ నిరంజన్ రెడ్డికి అవకాశం, తెలంగాణ నుంచి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చిన వైఎస్ జగన్. వైసీపీ లిస్ట్ లో విజయసాయిరెడ్డి, బీద మస్తాన్రావు పేర్లు ఉన్నాయంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎస్, ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంచి, ఒక 200 ఎకరాల వరకు ఉన్నటువంటి ఒక భూస్వామి, మంచి ఒక 35 ఏళ్ల నుంచి బీసీ ఉద్యమం పేరుతో ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. బీసీల స్కాలర్షిప్లు కానీ, బీసీల పిల్లలకు హాస్టల్లో ఏది మంచి భోజనం కానీ, ఇటువంటి తీవ్రమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి అవకాశం దక్కింది. అసలు ఎందుకు దక్కింది? ఆర్ కృష్ణయ్యకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పదవి ఇవ్వాలనుకున్నాడు అనేది ఒక అంశం చూసుకుంటే, నిన్న మొన్న ఆర్ కృష్ణయ్య కేసీఆర్ ను కలిసిండు 2-3 సార్లు. ఈ నెల 2 నెలల వ్యవధిలోనే ఆర్ కృష్ణయ్య కేసీఆర్ ను కలిసి కేసీఆర్ కు అనేక రకాలుగా మద్దతు చేసేటువంటి కార్యక్రమం చేసిండు. అలాగే ఇక్కడ ఏది హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఆయన ఏది కేసీఆర్ కు మద్దతుగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేసినాడు. సో ఇక్కడ కేటాయింపు జగన్మోహన్ రెడ్డి కోటాలో జరిగిన అమలు ఏది
పార్టీ మాత్రం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే ఆర్ కృష్ణయ్యకు దక్కినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గత కొంతకాలంగా టీడీపీ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా 2014లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసిండు. ఆయన ఎల్బీనగర్ నుంచి ఎన్నికైండు. ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ వైసీపీకి పంచన చేరండి. నిన్న ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళకు అనుకూలంగా పనిచేసాం అనేటువంటి గొప్ప మాటను ఆయన చెప్పేసిండు. మేము అప్పటి నుంచి పనిచేస్తా ఉన్నామని. ఇక ఆర్ కృష్ణయ్య చెప్తున్నటువంటి ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ బీసీల పంట పండుతా ఉంది, బీసీలకు ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి అని చెప్పి ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కితే మొత్తం బీసీలకు అవకాశం దక్కినట్టుగా ఉందా అని చెప్పి చాలా మంది కామెంట్లు కూడా చేసినారు. అయితే వాస్తవానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 10 మంది బీసీలకు అవకాశం ఇవ్వడం మంత్రివర్గంలో, అలాగే నియామకాల్లో కూడా వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చినటువంటి 4 రాజ్యసభ సీట్లలో 2 బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వడం అనేది కొంత మంచి పరిణామే. అయితే ఆర్ కృష్ణయ్యకు సంబంధించినటువంటి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ కృష్ణ యాక్టివిటీ ఏపీలో ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఏపీలో నిజంగా కుల రాజకీయాలు మాత్రం స్పష్టంగా ఉంటాయి ఏపీలో, అది బీసీ రాజకీయాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి ఆర్ కృష్ణయ్యకు నిజంగా ఉందా, ఆర్ కృష్ణయ్యకు ఏది చంద్రబాబు నాయుడు మోసం చేశాడన్న అంశం పైన జగన్మోహన్ రెడ్డి ఆదరించాడా, లేకపోతే కేసీఆర్ చెప్పినట్టు ఇగో ఇదొక సీట్ భర్తీ చేయి నువ్వు అని చెప్పినట్టుగా జరిగిందా అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్సీపీ నాయకుడిగా సేవలు అందించబోతా ఉన్నాడు రాజ్యసభలో. రాజ్యసభలో కొట్లాడతా అని చెప్తా ఉన్నాడు. కొట్లాడేది ఏముండదు, ఏ నాయకుడు కొట్లాడేది ఏముండదు, మైక్ ఇస్తే మాట్లాడాలి లేకపోతే లేదు. తాను ఒక వ్యూహాన్ని ఎంచుకొని ఆ వ్యూహం ప్రకారం రాజ్యసభ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. నువ్వు చేసినటువంటి 35 ఏళ్ల ఉద్యమం తీరాన్ని చేరలేదు. ఆ తీరాన్ని చేరేటువంటి క్రమమైనటువంటి పదవులు, అనేకమైనటువంటి వ్యవహారాలు మీ దగ్గర దాకా వచ్చినాయి, కానీ వాటిని మీ ఇంటి వరకు మాత్రమే ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఆర్ కృష్ణయ్యకు అవకాశం రావడం అనేది గొప్ప మాటే, రావాలి, అర్హుడు కూడా. కాకపోతే ఏంటంటే ఈ 6 ఏళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు రిక్వెస్ట్. ఇది బీసీ కోసం. ఇక దాని కిందనే వరికి బదులు వేరే పంటలు వేయించాలి, ఆఫీసర్లు మొహమాటం లేకుండా జిద్దుగా అమలు చేయించాలి, పంట లేట్ గా వేస్తే గాలివానను సీఎం ఆపుతాడా నిరంజన్ రెడ్డి, కరెంటు నీరు పెట్టుబడి ఇచ్చినాక దిగుబడి రాకుంటే ఎట్లా అని చెప్పి ఎవరు నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. వరికి బదులు వేరే పంటలు వేయించాలని చెప్పి ముందుగా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో వరికి బదులు వేరే పంట, మొన్న ముఖ్యమంత్రి 150 ఎకరాల్లో వరి పంట వేసిండు కదా ప్రజలారా, ఈ వరి పంట ఎవరికి అమ్మింది తెలుసా, కావేరీ షీడ్స్ కంపెనీకి పంపించిండు. ఎవరు, కేసీఆర్ కావేరీ షీడ్స్ కంపెనీకి ఫామ్ హౌస్ లో పండినటువంటి 150 ఎకరాల వరి పంటను కావేరీ షీడ్స్ ఎవరిదయా, వాళ్ళ కులపొలది. ఆ విత్తనాలు తీసుకొచ్చి ఇక కావేరీ షీడ్స్ విత్తనాలు చల్లితే ఇక మన తెలంగాణ భూములన్నీ పవిత్రం అయిపోయినట్టుగా మనం భావించుకోవాలి. మరి ముందుగా అలా ఈ వేరే పంటలు వేసే కార్యక్రమాన్ని కేసీఆర్ నుంచి ప్రారంభించమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని అన్నాం. ఇక హైదరాబాద్ లో 40% మందికి బీపీ నార్మల్ గా ఉన్నది 19% మంది, అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు 70%, చెడు ఆహార అలవాట్లు వ్యాయామం చేయకపోవడం కారణం, చేసిన స్టడీలో వెల్లడి అలవాట్లు మార్చుకోవాలంటున్న డాక్టర్లు అంటూ హైదరాబాద్ లో 40% మందికి బీపీ విరిగిపోతా ఉందట. షుగర్ బీపీ వ్యాధులకు హైదరాబాద్ కేంద్రంగా మారుతుంది, నగరంలో 19% మంది మాత్రమే బీపీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని తాజా స్టడీలో తేలింది. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఒకే చోట కూర్చొని పనిచేసే జీవన విధానం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని వెల్లడించింది. ఈ మేరకు కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, గ్లోబల్ హాస్పిటల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కలిసి చేసిన స్టడీ రిపోర్ట్ ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం విడుదల చేసినటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. బీపీ పెరిగిపోతుందట జనానికి. ఇక మూసీ నీళ్లు డేంజర్, ప్రపంచంలోని ప్రమాదకర నదుల్లో 22వ స్థానం, 104 దేశాల్లో 258 నదులపై సైంటిస్టుల అధ్యయనం, 48 రకాల కెమికల్స్ ఆనవాళ్ళు ఉన్నట్టుగా మూసీ నీళ్లు చాలా డేంజర్ అని చెప్తా ఉన్నారు. మూసీ నీళ్లు కెమికల్స్ విపరీతంగా పెరిగిపోయాయని సైంటిస్టులు తేల్చారు. ఆ నీటిలో 48 రకాల క్రియాశీలక ఔషధ పదార్థాలు ఏపీఐ ఆనవాళ్ళు గుర్తించారు. యాంటీబయాటిక్స్, యాంటీ డిప్రెసెంట్లు కూడా ఎక్కువ మోతాదులో ఉన్నాయని వెల్లడించారు. ఈ నీటితో ఒక మందుల కంపెనీని నడిపించవచ్చని, నేరుగా మందులు తయారు చేయవచ్చని అంటున్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లోని భూగర్భ జలాలు మెడిసిన్స్ తో సమానమని చెప్తున్నారు. అంటే రోగం లేకపోయినా మందులు వేసుకున్నట్లే అని, దీంతో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్లకు దానికి సంబంధించిన మందులు పనిచేయవని చెప్తున్నారు. రోగం లేని వారికి కొత్త రోగాలు రావడం గ్యారంటీ అంటున్నారు
అంటున్నారు. స్విట్జర్లాండ్ చెందిన ఒక సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నదులపై స్టడీ చేసినటువంటి పరిస్థితిలో ఈ మూసీ ప్రక్షాళన గురించి మన ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, మన ముఖ్యమంత్రి చెప్పినటువంటి బడాయి కథలు ఎవరు చెప్పకుండొచ్చు. ఏం చెప్పిండు మన కేసీఆర్, రూపాయి బిల్ల మూసీ నదులు ఇట్లా వారేస్తే మీది కనిపించాలి మనకి, ఇట్లా అది బొమ్మన బొరస అనేది కూడా మనం మీదికే చెప్పాలనేటువంటి డైలాగులు చెప్పిండు ముఖ్యమంత్రి. కానీ ఏం జరిగింది మూసీ హుసేన్ సాగర్ పరిస్థితి ఏంది? మూసీ కాడ ఇంకేం చెప్పిండు, మూసీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఆయన ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీధర్ ఏం పేరు ఆయన పేరు, ఎల్బీనగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని పెట్టిండు దానికి మూసీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి పెట్టి దానికి 1000 కోట్లు అని చెప్పి పెడితే మూసీల మురికి పోలే మన్ను పోలే. ఇంకేం చెప్పిండు ఈయన, బోట్లు తిరగాలని చెప్పిండు మూసీ నదిలా బోట్లు. అంటే మనం ఏమనుకున్నాం అప్పుడు టికెట్లు ముందే కొనుక్కోవాల్సి ఉంటుందా అని చెప్పి అప్పుడు టికెట్ల పైసలు జమ చేసుకునే కాడ మనం ఉన్నాం, 1000 కోట్లు మింగే కాడ వాళ్ళు ఉన్నారు. మూసీ ప్రక్షాళన ఎటుపోయింది, ఏమైపోయింది మూసీ ప్రక్షాళన? ఈ మూసీ నీళ్లును ఈ దేవిరెడ్డి శ్రీధర్ రెడ్డికి, ఆ తర్వాత ఈ ముఖ్యమంత్రికి, ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి నాయకులందరినీ బట్టలు ఇప్పి మూసీల ఈత కొట్టిపోయాలి. వీటికి అడిగి ఏదైనా ముసలు ఎక్కకపోతే చనిపోతుంది వీళ్ళని. మూసీ పరిస్థితి ఆడుకొచ్చింది. మూసీ నది ఒకప్పుడు ఎట్లుండే పరిస్థితి, ప్రపంచంలోనే విష పదార్థాలు కలిగినటువంటి నదుల జాబితాలో 22వ స్థానంలో ఉంటుందా మూసీ? ఇది తెలంగాణ తలమానికమా? ఇది నెంబర్ 1 తెలంగాణనా? ఇంకా ఈ మూసీ కాలుష్యం ఇట్లా ఉంటే ఇక్కడ 111 జీవోని ఎత్తేసి ఇక్కడ ఉస్మాన్ సాగర్ గండిపేటను దెబ్బకొట్టి ఈ వాతావరణ కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కంపెనీ అయినా మనగడ సాధిస్తుందా? హుసేన్ సాగర్ నీళ్లు మనం ఇట్లా డబ్బల బట్టి తాగాలని చెప్పిన ఒక కేసీఆర్ డబ్బల బట్టి తాగినట్టే ఉందా మన హుసేన్ సాగర్ నీళ్లు? ఇంత దుర్మార్గం నీ పరిపాలన. కేవలం కేటాయింపులు, ఏడ దొరికితే ఆడ దోచుకొని తిరుగు తప్ప దేనికి పనికి రాకుండా పోయింది తెలంగాణ రాష్ట్రం. బొగ్గు పరిస్థితి అది, 50,000 కోట్ల రూపాయల కుంభకోణం. కేసీఆర్ తెల్లారు లేస్తే రాజకీయాలు తప్ప తెలంగాణ జనాన్ని ఎట్లా దోచుకోవాలనే సోయి తప్ప తెలంగాణ అయ్యో ప్రజలు నాకు అవకాశాన్ని ఇచ్చారు, దీన్ని కట్టబెట్టిరు, నా కుటుంబం నా కుటుంబానికి బిచ్చం వేసిరు అని చెప్పి ఒక మంచి కార్యక్రమం చేయకపోతేవా ఇప్పటిదాకా? ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి కథనాలను సుదర్శన అందించేటువంటి ప్రయత్నం చేస్తాడు. థ్యాంక్ యూ మల్లన్న. ఇక మనం ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే ప్రాజెక్టులకు కేంద్రం బ్రేక్. ఏప్రిల్ 1 నుంచి ఆగిన ఆర్ఈసి పిఎఫ్సి రుణాల విడుదల, ఆర్బీఐ అనుమతి తీసుకుంటేనే రుణం అంటూ షరతులు, రుణాన్ని ఎఫ్ఆర్బిఎం కింద లెక్కగడతామన్న కేంద్రం, దానికి కొనసాగింపుగానే రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం, రుణ సంస్థల తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం, రుణాలను తిరిగి చెల్లించే దశలో షరతులేమిటని ఆగ్రహం, ప్రాజెక్టులకు రుణ సమీకరణాలపై మల్లగుల్లాలు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద ప్రాజెక్టులకు సంబంధించి అంటే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాళేశ్వరం కానీ తర్వాత మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల పేరుతోటి మొత్తం డబ్బులు దండుకుంటా ఉన్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి ఏర్పడ్డటువంటి తెలంగాణలో నీళ్ల పేరుతోటి మొత్తం నిధులన్నీ కూడా జేబులేసుకుంటా ఉన్నారు. ఇది టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాగా మారింది అని చెప్పేసి కేంద్ర మంత్రి ఇదివరకు అన్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ ఈ ఏటీఎం లాగా మారినటువంటి ఆ విషయాన్ని ఏదైతే ఉందో దానికి బ్రేక్ వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండట. అందుకని రుణాలను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ కేంద్రం చెప్తున్నట్టుగా చూసుకోవచ్చు. మేము దానికి పూచికత్తుగా మేము ఉండమని కూడా చెప్తా ఉన్నది. ఇక మనోళ్ళెవరు, ఐఏఎస్ అధికారుల పనితీరుపై సర్కారు ఆరా, పథకాల అమలు పాలనా దక్షతపై సమాచార సేకరణ, అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నాయకులతో సంబంధం బంధం పైన అంటూ మొత్తం మీద ఎవరైతే అధికార పార్టీ నేతలతోటి కొంచెం ఉల్టా ఉంటున్నారా లేకపోతే మంచిగా ఉంటున్నారా, సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారా, తర్వాత ప్రభుత్వం చెప్తున్నట్టు వింటున్నారా లేదా అని చెప్పేసి ఐఏఎస్లపైన కూడా ఇట్లా చూస్తూ ఉన్నారంట. సేకరణ బాధ్యత ఇంటెలిజెన్స్ విభాగానికి అప్పగింత, వారం రోజులుగా క్షేత్రస్థాయిలో అధికారుల నిమగ్నం, విధేయులు అనుకున్న వారికి ఫోకల్ పాయింట్లలో పోస్టింగ్, 2018లో ముందస్తుకు ముందు ఇటువంటి కసరత్తు అంటూ అంటే 2018 ఎలక్షన్లకు ముందు కూడా ఇట్లనే అంటే ఎక్కడెక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారో తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని ఉంచడం లేదంటే వాళ్ళని తీసి మళ్ళీ ఇంకొక చోటికి మార్చడం లాంటివి చేసిరంట. అదే మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అంటే దీని ద్వారా అర్థమయ్యేది ఏంటి అంటే మొత్తం మీద ముందస్తుకు వెళ్తున్నట్టుగా కాక వెళ్తున్నట్టుగా మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఇక జాతీయ ఎజెండాపై కేసీఆర్ గురి, ఇక జాతీయ ఎజెండాకు వెళ్ళిపోతున్నాడంట. జల విధానం రూపకల్పనలో ముఖ్యమంత్రి తలమునకలు, రాత్రి 11 గంటల వరకు చర్చలు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ మనోళ్ళెవరు,
మనకు అనుకూలంగా పనిచేసేటోళ్ళు ఎవరు, తర్వాత డైబ్యాచ్ ఎవరు ఉన్నారు, తర్వాత మనం ఏం చేసినా గానికి దానికి తన అంటే తందాన అనే వాళ్ళు ఎవరు అని చెప్పేసి దాని గురించి దానికి సంబంధించి ప్రభుత్వం చూస్తూ ఉందంట. ప్రభుత్వ పెద్దలందరూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారంట. తర్వాత మంత్రుల వరకు మంత్రులకందరికి కూడా ఎవరెవరికి కొంచెం మంచిగా క్లోజ్నెస్ ఉన్న వాళ్ళని అక్కడ ఉంచుకోవడం, మిగతా వాళ్ళని తీసి పక్కకు పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉందంట. ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళకి అప్పగించినట్ట. అసలు పరిస్థితి ఏంది, నిజంగా వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారా, మనకు అనుకూలంగా ఉన్నారా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారా అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉన్నారంట. ఇక కేటీఆర్ విదేశీ పర్యటనలో మార్పు, దావోస్కి ముందు 5 రోజులు యూకేలో అంటూ ఒక వార్త తీసుకొచ్చు. మొత్తం మీద ఇప్పటికే అమెరికా వెళ్ళి మరి ఇన్ని 1000 కోట్ల రూపాయలని తీసుకొచ్చని చెప్పిండు మరి మంత్రి కేటీఆర్. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి లెక్కలు తీసుకురాలే. మరి ఇక్కడికి పోయి ఏం చేస్తారో చూద్దాం. ఇక ఏపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య, జగన్ అక్రమాస్తుల కేసును వాదిస్తున్న నిరంజన్ రెడ్డికి ఛాన్స్. వైసీపీ 4 సీట్లలో 2 తెలంగాణ వారికి అవకాశం, విజయసాయిరెడ్డిని కొనసాగించాలని జగన్ నిర్ణయం. మరొక సీటుకు పారిశ్రామికవేత్త బీద మస్తాన్రావు ఎంపిక. మస్తాన్రావు, కృష్ణయ్య ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలే అంటూ ఒక వార్త తీసుకొచ్చు. మొత్తం మీద ఇక రాజ్యసభకు సంబంధించి ఏపీ క్లియర్గా ఉంది. తర్వాత అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అంటే జాతీయ అధ్యక్షుడిగా ఎవరైతే ఆర్ కృష్ణయ్య ఉన్నాడో ఆర్ కృష్ణయ్యని రాజ్యసభకు పంపిస్తున్నట్టుగా క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ నిరంజన్ రెడ్డి, జగన్ విషయంలో అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసును వాదిస్తున్నటువంటి ఎవరైతే నిరంజన్ రెడ్డి ఉన్నాడో ఆయనను కూడా రాజ్యసభకు పంపాలని చెప్పేసి అక్కడ ఏపీ నిర్ణయం తీసుకుందంట. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి వాళ్లకు అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్ కృష్ణయ్య కానీ తర్వాత మస్తాన్రావు వీళ్ళిద్దరు కూడా, ఆర్ కృష్ణయ్య ఇంతకుముందు ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిండు, తర్వాత అక్కడ మస్తాన్రావు కూడా, అక్కడ ఉన్నటువంటి మస్తాన్రావు కూడా టీడీపీ నుంచి, అంటే ఇద్దరు కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేసి మొత్తం మీద కొంతవరకు చూసుకుంటే ఇక్కడ ఆర్ కృష్ణయ్యని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఏపీలో బీసీలకు దగ్గర కావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వం బీసీలను అంటే హక్కును చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత బీసీలకు సమాన అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెనుకబడిపోతూ ఉన్నారు, తర్వాత వీళ్ళకు నష్టం జరుగుతూ ఉంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు అవకాశం కల్పించాలి. దీని ద్వారా రాజకీయ లబ్ధి అనేటువంటిది కూడా వెనకాల ఉండొచ్చు, కానీ ఇది ఒక రకంగా మంచి పరిణామం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక నమాజ్ను అడ్డుకోవద్దు, శివలింగం ఉన్న ప్రదేశాన్ని పరిరక్షించండి, ఉత్తరప్రదేశ్ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం. జ్ఞానవాపి మసీదులో భక్తుల సంఖ్యపై పరిమితి ఎత్తివేత, దిగువ కోర్టు ఆదేశాలని పక్కన పెట్టిన ధర్మాసనం. సర్వే వివరాల లీక్పై వారణాసి కోర్టు ఆగ్రహం అంటూ ఒక వార్త తీసుకొచ్చు. మొత్తం మీద అక్కడ మసీదులో బయటపడేటువంటి పురాతన శివలింగం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆ శివలింగం బయటపడేటువంటి ప్రదేశాన్ని పరిరక్షించాలి. తర్వాత నమాజ్ను ఎవరు కూడా అడ్డుకోవద్దు, నమాజ్కి అనుమతించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందంట దానికి సంబంధించిన వార్త. ఇక ధాన్యం నిల్వలు ఇలాగేనా, మిల్లర్ల తీరుపై ఎఫ్సిఐ గుర్రు. రాష్ట్ర వ్యాప్తంగా 2320 రైస్ మిల్లుల్లో తనిఖీలు, షార్టేజీ వచ్చిన మిల్లుల నుంచి సిఎంఆర్ సేకరణ బంద్. తర్వాత పౌర సరఫరాల సంస్థకు ఎఫ్సిఐ ఆదేశాలు అంటూ మొత్తం మీద ధాన్యం నిల్వలు ఇట్లెట్లే చేస్తారు, తర్వాత అన్నీ కూడా తనిఖీలు చేస్తూ ఉన్నది. తనిఖీలు చేసి ఇట్లా ఇది కరైన విధానం కాదు, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా చేసేసి ఇంట్లో అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇట్లా తనిఖీలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి తనిఖీలు ఎట్లా చేస్తారండి అని చెప్పేసి కొంతమంది రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అనడం నిజంగా ఒకవేళ మరి వీళ్ళకు అంటే అక్కడ మిల్లర్లకు తర్వాత వీళ్ళకి ఏమైనా ఒప్పందాలకు ఉన్నాయనేటువంటి విషయం మీద కూడా అదేంది అదే అక్కడ తనిఖీలు మాత్రం జరుగుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక బాబోయ్ ధరల బగ్గు ఏప్రిల్ పెట్రో ద్రవ్యోల్బణం 15%, తర్వాత టోకు ద్రవ్యోల్బణం 15%, 13 నెలల గరిష్టం అంటూ మొత్తం మీద ధరలు భగ్గుమంటా ఉన్నాయి. కూరగాయల ధరలు భగ్గుమంటా ఉన్నాయి. నూనె వంట నూనె చూసుకుంటే 200 రూపాయలకు పైన వలుకుతూ ఉంది. తర్వాత ఇక్కడ కూరగాయలు కూడా 100 రూపాయల వరకు వెళ్ళినాయి. కిలో కూరగాయలు కొనాలంటే మొత్తం సామాన్యుడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీంతో మొత్తం మీద ధరలు భారీగా పెరిగిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక అర్బన్ కీరుగుర్రాలు, భవిష్యత్తు నయాగరం తీరునే మార్చనున్న ఈవిటోల్స్, తర్వాత పైకప్పుపై వాలీ ప్రయాణికులను తీసుకెళ్లే ఎయిర్ ట్యాక్సీలు, వీటిపై ప్రపంచవ్యాప్తంగా 10 స్టార్టప్లు ప్రయోగాలు. భారత్లో జెట్ సెట్గో
ఈ ప్లేన్ కంపెనీల ముందంజ 2024 డిసెంబర్ నాటికల్లా ప్రయాణికులను తిప్పుతాం. ఈ ప్లేన్ వ్యవస్థాపకుడు సత్యనారాయణ చక్రవర్తి వెల్లడి అంటూ మొత్తం మీద అర్బన్ కిరుగుల్లో కిరుగుల్లాలను తీసుకొస్తా ఉన్నారు. తర్వాత భవిష్యత్తులో నయాగరం తీరుగా ఇట్లా ఇదంతా కూడా చేస్తా ఉన్నారంట. దానికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక కొలువు పిలుస్తోంది, పరీక్ష పరిశాన్ చేస్తోంది. కొలువు పిలుస్తోంది, పరీక్ష పరిశాన్ చేస్తోంది. పూర్తిగానే డిగ్రీ చదివి డిగ్రీ చివరి సంవత్సరం ఎగ్జామ్స్ ఓఈలో నిర్వహణపై ఇంకా అస్పష్టత. జేఎన్టీయూహెచ్లో షెడ్యూలే రాలేదు. అంబేద్కర్ ఓయూ డిస్టెన్స్లో జూన్లోనే. ఎస్ఐ గ్రూప్ వన్లకు డిగ్రీ ఉత్తీర్ణత అర్హత డిగ్రీ చివరి సంవత్సర విద్యార్థుల్లో బెంగ అంటూ మొత్తం మీద డిగ్రీ చదువుతున్నటువంటి చివరి సంవత్సరం చదువుతున్నటువంటి అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఇక్కడ అంటే ఇవి రాక వచ్చినటువంటి పోస్టులు కాబట్టి ఇక్కడ గ్రూప్ వన్లో కానీ తర్వాత అక్కడ ఎస్ఐకి సంబంధించి డిగ్రీ అర్హత ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే అంటే ఇంకా కూడా డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఏంది అనేది పరిస్థితి పూర్తి కాలేదు. పూర్తి కాకపోతే మరి వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నది. డెఫినెట్గా వాళ్ళకు చివరి సంవత్సరం విద్యార్థులు ఎవరైతే డిగ్రీ సంవత్సరం చదువుతూ ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. ఇక నేటి అర్ధరాత్రి నుంచి ఆటో క్యాబ్ లారీల ఒకరోజు బంద్. రేపు ట్రాన్స్పోర్ట్ భవన్ ముట్టడికి డ్రైవర్ల జేఏసీ పిలుపు అంటూ మొత్తం మీద వాళ్ళు బంద్కు పిలుపునిస్తూ ఉన్నారంటే ఒకరోజుకు బంద్కు సంబంధించి మల్లన్న లైన్లో ఉన్నాడు. శనార్తి పేపర్ని రైట్. మొత్తానికి లారీలు ఆటోలు ఆ తర్వాత ఇతర వాహనాలు ప్రైవేట్ క్యాబ్స్ కూడా సమ్మెలకు పోతా ఉన్నాయి. ఒకరోజు వాళ్ళు నిరసనను వ్యక్తం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక శనార్తి తెలంగాణ పత్రికను చూసుకుందాం ఒకసారి. శనార్తి తెలంగాణ పత్రికలో చెగువీరకు సంబంధించినటువంటి కోర్టు భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు అంటూ చెగువీర చెప్పినటువంటి కోర్టుతో ఇక శనార్తి తెలంగాణ పేపర్ని క్యూ గ్రూప్ మీడియా .com లేదంటే శనార్తి తెలంగాణ .com నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా శనార్తి తెలంగాణకు సంబంధించిన దాంట్లో వార్తలను చూస్తే నమాజ్ కు అనుమతి ఇవ్వండి, శివలింగాన్ని రక్షించండి. జ్ఞానవాపి మసీదు కేసులో యూపీ ప్రభుత్వానికి సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసిందంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక ప్రతివాదులకు నోటీసులు జారీ, కేసు విచారణ గురువారానికి వాయిదా వేసింది. జ్ఞానవాపి మసీదు కేసులో మంగళవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదులో లభించిన శివలింగం లభించిన ప్రాంతాన్ని రక్షించడంతో పాటు మసీదులో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ మసీదులో 20 మంది మాత్రమే నమాజ్ చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతి ఇవ్వగా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సవరిస్తూ ఎంతమంది అయినా నమాజ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి సూచించింది. ఇక్కడ నమాజ్ ఏది మసీదులో శివలింగం బయటపడడంతో సుప్రీంకోర్టు వరకు కూడా ఈ ఇష్యూ వెళ్ళడం జరిగింది. ఇక్కడ బాబ్రీ మసీదులో కూడా రామాలయ అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ ఇది బాబ్రీ మసీద్ కాదని చెప్పి గతంలో బాబ్రీ మసీద్ చుట్టూ కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలు తిరిగినటువంటి నేపథ్యంలో మరోసారి అదే యూపీలో శివలింగం మసీదులో బయటపడడం మరోసారి రాజకీయ పార్టీలకు ఒక అవకాశాన్ని కల్పిస్తా ఉంది. ఇంకా అక్కడేమో అందలం, ఇక్కడేమో పాతాళం. ఏపీలో బీసీలకు పెద్దపీట వేస్తున్న జగన్, తెలంగాణలో బడుగు వర్గాలపై చిన్నచూపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యత. ఏపీ కోటాలో పెద్దల సభకు ఆర్ కృష్ణయ్య. తర్వాత రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్న కేసీఆర్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. పదవుల పంపిణీలో ఫ్యామిలీకే ప్రాధాన్యత అన్న కేసీఆర్, రాజకీయ అవకాశాల్లో తన కుటుంబాన్ని దూరం పెట్టిన జగన్, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఉన్నటువంటి తేడా ఏంటంటే ఏ చిన్న అవకాశం ఉన్నా కేసీఆర్ తన కుటుంబంతో భర్తీ చేసుకుంటాడు, తన అనుయాయులతోటి తన బినామీలతో భర్తీ చేసుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తను రాజకీయంగా రెన్యువల్ కావాలనుకుంటున్నాడు కాబట్టి తన వ్యూహాన్ని మార్చుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇవ్వడం అంటేనే తన రాజకీయాన్ని ఇక్కడ చూపించినట్టుగా కనిపిస్తా ఉంది. ఇంకా ఒకసారి ఈ వార్తకు సంబంధించినటువంటి అంశాన్ని చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. ఓవైపు ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి బహుజన వర్గాలకు పెద్దపీట వేస్తుండగా మరోవైపు తెలంగాణలో కేసీఆర్ అగ్రవర్ణాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇతర నామినేటెడ్ పోస్టుల్లో రెండు రాష్ట్రాల్లో పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. కేసీఆర్ జగన్ నిర్ణయాలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. పేద ప్రజలు, సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు జగన్ ఆలోచిస్తుండగా కేసీఆర్ మాత్రం తన కుటుంబానికే ప్రాధాన్యతనిస్తున్నారు. రాష్ట్రంలో బీసీలను అనగదొక్కుతుండు, బీసీ ఎస్సీ ఎస్టీలను దిగజార్చే విధంగా కేసీఆర్ వ్యవహార శైలి కనిపిస్తుందంటూ కేసీఆర్ చెప్తున్నటువంటి మాట బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒక మాటను తన ఇక్కడ పార్టీకి సంబంధించిన ప్లీనర్ లో బీసీ డిక్లరేషన్ అనేటువంటి అంశాన్ని పెట్టిండు. అలాగే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత పెరగాలని చెప్పిండు. కానీ ఇక్కడ తను ప్రకటించేటువంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రం బీసీలకు అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ కేవలం భజన చేసే వాళ్ళకు మాత్రమే, ఆ చెంచాలకు మాత్రమే అవకాశం ఇస్తాడు.
ఈ కేసీఆర్ ఇంకా అలాగే మరి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కున్న తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి ప్రతిపక్షం అక్కడ చంద్రబాబు నాయుడు రూపంలో ఉంది కానీ కేసీఆర్ కు బలమైన ప్రతిపక్షం లేదన్న ఒక విర్రవీగుడు తనంతోటి అడిగేవాడు లేడు అడిగే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతామనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేసీఆర్ చేస్తున్నటువంటి వ్యవహారం ఇది చూస్తా ఉన్నాం వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిమ్న వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత దొరుకుతుందని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ నిమ్న వర్గాల వ్యక్తి డీజీపీ అయితే సిఎస్ అయితే కేవలం ఆయనకు ఏది ఒక నెల పాటే ఉంచి తర్వాత ఆయన రెన్యువల్ చేయకుండా సాగనంపినటువంటి సర్కార్ మన దగ్గర ఉంది ఇదే నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి రాజయ్య తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక తెల్లటి పంచె దోతి గడితే కూడా ఓర్చుకోలేనటువంటి కేసీఆర్ రేపు పొద్దుగాల వీళ్లకు ఈ వర్గాల ప్రాధాన్యతకు అవకాశాలు ఇస్తాడనుకుంటే అది అంతకుమించినటువంటి పొరపాటు ఇంకొకటి లేదు ఎక్కడైతే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలు ఎక్కడైతే చదువుకుంటా ఉన్నాయో ఆ చదువును సర్వనాశనం చేసిండు ఆ వర్గాలు చూపించుకునేటువంటి హాస్పిటళ్లను నాశనం చేసిండు ఆ వర్గాలు బతికేటువంటి భూములను గుంజుకున్నాడు ఇట్లా ఇన్ని రకాలుగా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కేసీఆర్ చేసినటువంటి ద్రోహం ఇప్పుడు రాజకీయంలో అవకాశాల్లో కూడా ఆ పరంపర కొనసాగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఉన్నటువంటి తేడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా బెటర్ ఎందుకంటే 10 మంది తన మంత్రివర్గంలో 10 మంది బీసీలకు అవకాశం ఇచ్చిండు కానీ కేసీఆర్ ఇచ్చినటువంటి అవకాశాలు మీ అంత కళ్ళ ముంగట్నే ఉన్నాయి ఒకటి శ్రీనివాస్ గౌడ్ రెండోది గంగుల కమలాకర్ ఇంకా మూడు అంశానికి వస్తే వీళ్ళిద్దరు ప్రధానంగా కనిపిస్తారు ఎవరు బీసీల్లో ఇక ఈటల రాజేందర్ అయితే మెడల్ బట్టి బయటికి వెళ్ళగొచ్చినటువంటి పరిస్థితి మీ అందరికి తెలిసింది ఈ రకంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎస్సీల దగ్గర ఉన్న ఇనాం భూములు గుంజుకున్నాడు ఎస్టీల పొడు భూములకు పట్టాలు ఇవ్వలేదు బీసీలకు ఉన్నటువంటి రాజకీయ అవకాశాలను ఖతం చేసింది ఇది కేసీఆర్ నీతి అక్కడేమో జగన్మోహన్ రెడ్డి 10 మంది మంత్రులు 10 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకొని బీసీలకు పెద్దపీట వేసినటువంటి వాస్తవానికి ఇలాంటి డిక్లరేషన్ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో అవకాశాలు ఇస్తాడు డిక్లరేషన్ పేరుతోని డ్రామాలు ఆడేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రి పదవులు వదిలిపెట్టు కనీసం రాజ్యసభ విషయానికి వస్తే బండా ప్రకాష్ను తీసేసి ఎమ్మెల్సీని చేసినాం మరి ఇక ఆయన ఎమ్మెల్సీయేనా అయితే రాజ్యసభకు పోవాలంటే నీకు మందులన్నీ ఇచ్చి ఉండాలి మందులు ఇచ్చేటోడు అన్నీ అయి ఉండాలి నీకు గిలాసులు ఒంపెట్టుడు అయి ఉండాలి లేకపోతే సోడాలు పోసేటోడు అయి ఉండాలి లేకపోతే కాలు బయటోడు అని అయి ఉండాలనా ఇవి అర్హతలా ఇక అందుకోసమే మొన్న మాసేకి సంబంధించినటువంటి నామినేషన్ అందుకోసమే ఏయించే ప్రయత్నం చేసినాం ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ మాసేకు మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు అభ్యర్థి లేరు మీరు ప్రజల పక్షాన ఉంటారా ఇంకెవరి పక్షాన ఉంటారా అనేది మీరే తేల్చుకోవాల్సినటువంటి అంశం ఇక హైకోర్టు కొత్త సీజేగా ఉజ్వల్ భయాన్ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు ఢిల్లీ హైకోర్టుకు సీజే సతీష్ చంద్ర శర్మ బదిలీ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్వల్ భయాన్ కు పదోన్నతి కల్పిస్తూ సీజే సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నటువంటి వార్తని మనం క్షణార్థి తెలంగాణలో చూడొచ్చు పూర్తి స్థాయి వార్తను మూడో పేజీలో కంటిన్యూ చేసినాం ఇక ఇక్కడే చూసుకుంటే 2032 నాటికి 6G సేవలు టెక్నాలజీని మరింత విస్తృతం చేయాలి త్వరలోనే అందుబాటులోకి 5G నెట్వర్క్ 5G ఇంటర్నెట్ కాదు అభివృద్ధి జరుగుతోంది అతిపెద్ద మొబైల్ తయారీ కేంద్రంగా భారత్ ట్రాయ్ రజతోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు 2032 కల్లా 6G సేవలు అందబోతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఏపీలోని విజయవాడ బస్టాండ్ లో 5G సేవలు అందిస్తున్నామని గతంలోనే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు చూసినాం త్వరలోనే అందుబాటులోకి 5G నెట్వర్క్ వస్తుందని చెప్తా ఉన్నారు ఇప్పుడు 4G నెట్వర్క్ అయితేనే ఈ 4G నెట్వర్క్ ఉంటేనే ఇప్పుడు నేను వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికి కూడా మీతో క్లియర్ గా మాట్లాడుతున్నాను ఒక 5G వస్తే మటుకు ఇంకా చాలా ఉంటుంది దీంతో పాటు స్టార్ లింక్ కు సంబంధించినటువంటి స్టార్ లింక్ కు సంబంధించినటువంటి ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే ఇంకా సేవలు విస్తృతంగా ఉంటాయి ఎందుకంటే స్టార్ లింక్ సేవలు సాటిలైట్ ద్వారా వస్తాయి కాబట్టి ఇంటర్నెట్ మరింత వేగం పుంజుకునేటువంటి అవకాశం ఉంది మనిషి జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఒక మనిషి తన జీవితాన్ని ఇంటర్నెట్ తో గడుపుతా ఉన్నాడు ఇంటర్నెట్ తో ప్రపంచాన్ని కనెక్ట్ అయినాడు ప్రతి మనిషి కాబట్టి ఈ సేవలు ఇంకా మెరుగుపడితే మటుకి ఇంకా కొద్దిగా వెసులుబాటు దొరికేటువంటి అవకాశం ఉంది మనిషికి ఇంకా దాని కింద చూసుకుంటే భారత అమల పొదిలో మరో రెండు అత్యాధునిక యుద్ధ నౌకలు ముంబై మజగావ్ డాక్ లో ఆవిష్కరణ ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్ భారత అమల పొదిలో మరో రెండు అత్యాధునిక యుద్ధ నౌకలు వచ్చే చేరాయి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా తయారైన ఈ యుద్ధ నౌకలకు సూరత్ ఉదయగిరిగా నామకరణం చేశారు ముంబైలోని మజగావ్ డాక్ లో నిర్మించిన ఈ యుద్ధ నౌకలను మంగళవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లాంఛనంగా జలప్రవేశం చేయించారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇవి భారతదేశానికి తలమానికం అని చెప్పినటువంటి మాటలు చూసినాం ఇక ఇదిట్లుంటే ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యా యత్నం
మంత్రి పువ్వాడ దిష్టిబొమ్మ దహనానికి బీజేపీ శ్రేణుల యత్నం. అడ్డుకున్న పోలీసులు పెట్రోల్ పోసుకొని బీజేపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం. ఉద్రిక్తతల నడమ మంత్రి పువ్వాడ దిష్టిబొమ్మ దహనం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇంకా ఎంతమంది నీ పేర్ల నీ ఖాతాలో ఎంతమంది ఇక్క పోసుకోవాలి పువ్వాడ అజయ్ కుమార్? నువ్వు చేసినటువంటి అక్రమాలు, నువ్వు చేసినటువంటి మోసాలు, నీ అక్రమ సంపాదనలు, నీ అక్రమ కాలేజీలు, ఈ వ్యవహారాలన్నీ మేము బయట పెడితే 10 లక్షల పరువు నష్టం దావానా తిన్ మార్మలన పైన? సరే, అంటే 10 లక్షల ఒక వెయ్యి, 10 కోట్ల 1 రూపాయి ఇస్తే ఇక పరువు పోయినా పర్వాలేదు అన్నట. 10 కోట్ల రూపాయల విలువైనటువంటి పరువు పోయిందట ఎవరిది? పువ్వాడ అజయ్ కుమార్ గారిది. కిన్ మార్మలన మాట్లాడితే అంటే నీ 10 కోట్లేనా? మరి 10 కోట్ల 1 రూపాయికి ఆస్తులన్నీ నీ పరువు అంతా దానం చేస్తావా చెప్పు, గదన్న చెప్పు. నువ్వు 10 కోట్లకి వేసుకో, 100 కోట్లకి వేసుకో, ఏం తీన్ ఆపుతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆపం, నువ్వు ఎక్కడ అక్రమాలు చేసినావు అవన్నీ బయటికి తీసుకొస్తావు, ప్రజా సమూహం ముందు పెడతాం. ఇదంతా ఖచ్చితంగా ఇక్కడ సాయి గణేష్ ఆత్మహత్యకు సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదు? పువ్వాడ జిల్లా ఎందుకు కాలేదు? దీనికి సమాధానం చెప్పాలి. ఖమ్మం డీసీపీ గారు, మీ బాధితులు కూడా నా దగ్గర ఉన్నారు. మీరు ఏ ల్యాండ్ లో ఏలు పెడతా ఉన్నారు, ఎక్కడెక్కడ ఏం చేస్తా ఉన్నారు అనేటువంటి బాధితులు నా దగ్గర ఉన్నారు. ఇదే మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారి కాలేజ్ పక్క పొంటి 3000 స్క్వేర్ యార్డ్స్ కి సంబంధించినటువంటి భూమిలో మీరు ఏలు పెట్టి కాలు పెట్టి మీరు గెలికి ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో మీ అంతరాత్మకు తెలుసు. ఆ బాధితులు కూడా ఇంకా మా దగ్గర ఉన్నారు. నువ్వు పువ్వాడ అజయ్ కుమార్ ని ఎంత ఎనికేసుకొచ్చినా, ఎంత కాపాడినా అల్టిమేట్ గా ప్రజలే విజయం సాధిస్తారు, న్యాయమే గెలుస్తుంది. పువ్వాడ అజయ్ కుమార్ బీజేపీ కార్యకర్త, ఇక్కడనేమో మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించినటువంటి హత్యాయత్నం జరుగుతుందని ఊపందుకొని ఏది జాగిలం కంటే ఎక్కువగా మురుక చూసి పట్టేసినటువంటి పోలీసులు బరాబర్ పువ్వాడ అజయ్ కుమార్ వల్లనే చచ్చిపోతున్నానేనని చెప్పిన సాయి గణేష్ విషయంలో ఎందుకు మీ జాగిలాలు ఎందుకు పనిచేస్తలేవు, మీరెందుకు పనిచేస్తలేరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇగో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం చేసిన మళ్ళా ఖమ్మం జిల్లాలో ఇంకా ఎన్ని జరుగుతాయో ఇట్లా చూడాలి కానీ ఇక పక్కనే చూడొచ్చు. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే కాకిల కన్నెర్ర, అక్రమ కేసులు విరుగుతున్న లాఠీలు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే టార్గెట్, స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు, ఇచ్చిన హామీలు గుర్తు చేసినా తప్పు చేసినట్టే, చివర్ల ఎమ్మెల్యే కాలయాదయ్యకు కాకిల ఉడిగం, ఎస్ఐ భరత్ రెడ్డి అరాచకాలంటూ ఒక వార్త చూస్తున్నాం. ఎమ్మెల్యే కాలయాదయ్య మంచోడే ఉండే కానీ మరి గిట్టెట తయారైనో అర్థమైతలేదు. ఎమ్మెల్యేని ముట్టుకున్నా అయోగ్గా చెప్పి ఎందుకు అమలు చేస్తలేరని అడిగినా కూడా ఓర్చుకుంటలేదు. పోలీసు వాళ్ళని పెట్టుడు, వాళ్ళతో బెదిరించుడు, అంటే ప్రశ్నించడం మా హక్కు పై భారత రాజ్యాంగం మాకు ఇచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛ అని మీకు తెలియకపోతే అందులో చదువుకోరి. భారత రాజ్యాంగంలో Article 19A చదువుకోరి, చదువుకుంటే మీకు ఏమైనా సోయి వస్తుంది. అంటే ప్రశ్నించిన వాళ్ళనల్లా మరి హామీలు ఇచ్చినోడు ఏం చేస్తారా? ప్రశ్నించినోడేమో గుర్తు చేసినోడేమో ద్రోహి అయిపోతాడు, హామీలు ఇచ్చి మోసం చేసినోడు 420 గాడు కాదా? కాలయాదయ సంగతి ఏంది మరి? కాలయాదయను కాలర్ బయట అడగొద్దా? ఇచ్చిన హామీలు ఎటుపోయినాయని ఇదేం లేదు. ఇక మీరు ఎన్ని రోజులు చేసినా అరాచకానికి ఓ హద్దు పద్దు ఉంటుంది. ఆ అరాచకం మితిమీరినప్పుడు ప్రజలు తిరగబడతారు. ఆ రోజు మీ కాకీలు కూడా ఏం చేయలేరు. ఇలా బరాబర్ ప్రశ్నిస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇక కేసీఆర్ ముద్దు నిద్ర పోతున్నావా? దొరగారికి రైతుల కష్టాలు కనపడతలేవా? రైతును ఆదుకునేందుకు మనసొస్తలేదా? రైతుల గోస వినబడట్లేదా? వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల విమర్శ అంటూ ఒక వార్త. కేసీఆర్ ముద్దు నిద్ర పోతున్నావా? నేను చెప్పిన కదా 15 తారీఖు దాకా ఫామ్ హౌజుల్లో ఉంటాడని చెప్పిన, కరెక్ట్ గా 16 తారీఖు అలాగే వెళ్ళి ఇక రాజ్యసభ వ్యవహారం చూస్తా ఉన్నాడు. 15 రోజులు పన్నాడు ఆయన, ఎందుకు పోయిండో ఏం కథనో తెలియదు. ఆడికేం కూర్చొని మళ్ళీ మా నాయన బాయికాడ గోచి పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారని అలా కొడుకు చెప్తా ఉంటాడు. ఇక శ్రీలంక ఎయిర్లైన్స్ అమ్మేస్తాం, శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కీలక ప్రకటన. ఒక్కసారి కూడా విమానాలు ఎక్కని సామాన్యులపై భారం ఎందుకు? ప్రజలను అబద్ధాలతో మోసం చేయలేమని వ్యాఖ్య. లంక సంక్షోభాన్ని అధిగమించే ప్రయత్నం, కరెన్సీ ముద్రణ పెంచాలని నిర్ణయం. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను ఘాడిలో పెట్టేందుకు శ్రీలంక ఎయిర్లైన్స్ ను అమ్మేస్తామని ఆ దేశ ప్రధానమంత్రి రనల్ విక్రమసింఘే అన్నారు. విమానాల్లో ఒక్కసారి కూడా కాలు పెట్టని సామాన్యులు ఎయిర్లైన్స్ యొక్క నష్టాన్ని ఎందుకు భరించాలని చెప్పి ఆయన ప్రశ్నించినట. మీరే కితిరి, మీరే తిరుగుతీరి, మళ్ళా మీరే ప్రశ్నించబడితే. సో ఇప్పటికైనా శ్రీలంక ఎయిర్లైన్స్ అమ్మేస్తామంటున్నట, మొత్తం దేశాన్ని అమ్మేసినా కూడా ఇప్పుడు ఆ దేశం బయటపడే పరిస్థితిలో లేదు. మా కేసీఆర్ కమ్మురి మామంతా అడగోలుగా పైసలుని సంపాదించిన మాసమే. ఇక 21 నుంచి కాంగ్రెస్ పార్టీ రచ్చబండ, నెల రోజుల పాటు జనంలోనే ఉండేలా ప్రణాళిక, వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్, వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు, 12,000 పంచాయతీల్లో రచ్చబండ, 400 మంది కాంగ్రెస్ నేతలు హాజరు కాబోతా ఉన్నారు. నెల రోజుల పాటు జనంలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ
కార్యాచరణ ప్రారంభించింది. వరంగల్ కాంగ్రెస్ సభ ఉదయపూర్ సమావేశం ఈ రెండింటి తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం రెట్టింపైనట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. వరంగల్ డిక్లరేషన్ కు సంబంధించినటువంటి అంశాన్ని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ కి పూర్వవ్యయం తీసుకురావాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. జనంలోకి వెళ్లి విస్తృత ప్రచారం చేయాలని టిపిసిసి విస్తృత స్థాయి కార్యవర్గం నిర్ణయించింది. వరంగల్ సభలో రాహుల్ గాంధీ సభతో వచ్చిన జోస్ తో ఉదయపూర్ కాంగ్రెస్ ఇంటర్న్షిప్ లో తీర్మానాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐక్య కార్యాచరణకు పూనుకున్నారు. హైదరాబాద్ లో ఈ మేరకు వాళ్ళు సమావేశం నిర్వహించుకొని ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి ప్రణాళికను రూపొందించుకున్నారు. వాస్తవానికి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయితే కరెక్ట్ గా ఇంకొక 16 నెలల పాటు ప్రజల్లో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. నెవర్ ఈ పథకాలు, ఈ డ్రామాలు, ఆ తర్వాత ఇవన్నీ ఏవి కాదు. వాస్తవానికి ఏ పార్టీ అయితే ప్రజల్లో 16 నెలల పాటు ఇంటికి పోకుండా 16 నెలల పాటు ఏ పార్టీ కష్టపడితే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. దీనికి ప్రశాంత్ కిషోర్లు, సునీల్కి వీళ్ళెవ్వరూ పని ఎవ్వరూ అవసరం లేదు. ప్రజలకి నాయకుడికి మధ్య సంబంధాలు తెగిపోయినాయి. అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు ప్రజల్ని కలవట్లేదు. ఇటు విపక్ష పార్టీలు కూడా ప్రజల్లో సీరియస్ గా ఫైట్ చేయట్లేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ సీరియస్ ఫైట్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నా అది కూడా పెద్ద సీరియస్ ఫైట్ గా కనిపించడం లేదు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తామంటూ ఒక మాట చెప్పుకుంటా ఉంది, ఎంతవరకు పోతుందో చూడాలి. ఇక ప్రజలు ప్రశ్నిస్తే పారిపోవడం ఏంటి సార్, ఓట్లు అడిగినప్పుడు మొక్కినాం ఇప్పుడు పారిపోతున్నాం, బోధి ఎమ్మెల్యేకు చేదు అనుభవం, డబుల్ బెడ్రూమ్ పిప్పల్దారి గ్రామస్తులు చెప్పలేక పారిపోయిన బాబురావు అంటూ ఇగో ఎమ్మెల్యే పరిస్థితికి ఇది బాబురావు పారిపోయినటువంటి పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మీకు అందరికి అని చెప్పి ఓట్లకు వచ్చి అమ్మ అయ్యాని కాలు మొక్కినాం, ఇప్పుడు ఇగో ఈ పరిస్థితి. సో ఇది శనార్థి తెలంగాణ పేపర్ లో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు మెయిన్ పేజ్ లో. ఇక శనార్థి తెలంగాణలోనే రెండో పేజీకి సంబంధించి నేటి మాటను కనుక ఒకసారి చూసుకుంటే, ఓ ఓటరు ఏంటిది నీ మ్యాటరు, మళ్ళీ కోటర సీసాలు కొట్లాటలు, బీరు బిర్యానీ పొట్లాల కుమ్ములాటలేనా, రాష్ట్రం ఆగమైతుందనే సోయి లేనట్టుందిగా, ఈసారి కూడా అగోకే ఓటు అమ్ముకొని సొమ్ము చేసుకుందామని ఆశతో ఉన్నట్టున్నావుగా, రాలు తలరాతలు మార్చలేని నేతలను ఇంకా ఎన్నాళ్ళు ఎన్నుకుంటావు, పూరి గుడిసెలో ఉండడానికి మొగ్గు చూపుతున్నావు, పిల్లల చదువులు సంకనాకిపోతూ ఇంకెన్నడు తెలుసుకుంటావు, రోగం వస్తే ఎక్కడికి పోవాలో తెలియకుండా ఇంకెన్నాళ్ళు కుసకుస దగ్గుతావు, కరోనా సోకిన రోగిలా ఎందుకంతా మొసగొడుతున్నావు, నీ బుద్ధి గడ్డి తిని ఇంకా నిలుగుతున్నావా, ఓటు అమ్ముకున్నోడికి లేకున్నా ఓట్లు కొనుక్కున్న కన్నా సిగ్గు లేకుంటే ఎట్లా, గా స్టాలిన్ సంకన మనోళ్ళకు బుద్ధి రాదు, కేజ్రీవాల్ ను చూసన్నా మారకుంటే మీరెట్లా మనుషులు అని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాటను చూడవచ్చు. అలాగే ఇంకొకటి కనకమామిడి సన్ని రాసినటువంటిది, ప్రశ్నించాల్సిన పత్రికలు ప్రశంస పత్రాలైన తొలి పొద్దు కొద్ది వార్తలన్నీ పచ్చ ఇంకుతో రాసుకుని పాలకుల కొంపలకు తోరణాలై వేలాడుతున్నాయి. అబ్బా ఏం అద్భుతంగా రాసినవి. విమర్శించాల్సిన పలు పత్రికలు పొగడ్తల చేస్తూ తానా అంటే తందానా అంటూ ఆహా అంటే ఆ అంటే ఆహా అంటూ రోజుకో కొత్త పాట అందుకొని జోలపాడుతున్నాయి. పత్రిక పేరు చెప్తే చాలు పార్టీకి అమ్ముడుపోయిందో ఇట్టే తెలిసిపోతుంది. ఎన్నికల యాలప్పుడు వ్యాఖ్యాలకింత దర్శనం, వార్తకింత తీర్థం, ఫోటోకింత అని ముడుపులుగా ముందుగాలనే మాట్లాడుకుని అమ్ముడు పోయి కానికి వచ్చేస్తున్నాయి. గద్దె దించాల్సిన పత్రికలే గజ దొంగలను గద్దెనెక్కిస్తున్నాయని చెప్పి కనకమామిడి సన్ని పత్రికల బాధ్యతను గుర్తు చేసిన సన్ని నీకు నిజంగా హ్యాట్సప్. ఎందుకంటే ఇవాళ ఏ పత్రికను తీసుకోరి, ఏ పత్రిక తీసుకున్నా ఈనాడు తీసుకో చంద్రబాబు ఊడిగం చేస్తుంది, వాళ్ళ జాతికి ఊడిగం చేస్తుంది, సాక్షి పేపర్ తీసుకో జగన్మోహన్ రెడ్డి పాట పాడుతుంది, నమస్తే తెలంగాణ తీసుకో, ఇక దీని గురించి పెద్దగా చెప్పాల్సిన పనే లేదు. నమస్తే తెలంగాణ ఆమె చెప్పకముందుకే నేనే అంటది ఆమె, నమస్తే తెలంగాణ పరిస్థితి అది. ఇక ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఆ తర్వాత మన తెలంగాణ, తెలంగాణ టుడే, ఇక మీ అందరికి తెలిసిందే ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతి పత్రికకు చంద్రబాబు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, కేసీఆర్ మీద కొద్దిగా తక్కువ ప్రేమ ఉంటుంది. అవసరం వచ్చినప్పుడల్లా ప్రేమలు అవన్నీ మారుతా ఉంటాయి. సో ఇవి పత్రికల పరిస్థితి. పత్రికలు అనేటివి నిజంగా చెప్తా ఉన్నా కదా, ధైర్యంగా వార్తలు రాసే పత్రికలు లేకుండా పోయినాయి, ఎక్కడో చోట ప్రయోజనాలను పొందే అవకాశాలు పెట్టుకుంటా ఉన్నాయి. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. సో ఇది శనార్థి తెలంగాణ. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి మిగతా వార్తలను సుదర్శన్ అందించే ప్రయత్నం చేస్తాడు. నేను నమస్తే తెలంగాణకి జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ మల్లన్న. మొత్తం మీద పరిస్థితి ఇట్లా ఉంది. అయితే ఏపీకి సంబంధించి వాళ్ళు అంటే బీసీలకు ఒక అంటే ఇక అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు అంటే వాళ్ళకు ప్రాధాన్యత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లా రాజ్యసభ సీట్లు కూడా ఇస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు మేము ఎమ్మెల్యే టికెట్లలో కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి జగన్ ఇప్పటికే చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక మొత్తం మీద ఇట్లా జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం
మంత్రి పువ్వాడ దిష్టిబొమ్మ దహనానికి బీజేపీ శ్రేణుల యత్నం, అడ్డుకున్న పోలీసులు పెట్రోల్ పోసుకొని బీజేపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం, ఉద్రిక్తతల మధ్య మంత్రి పువ్వాడ దిష్టిబొమ్మ దహనం అంటూ అక్కడ ఇక్కడ పువ్వాడ చేసినటువంటి అక్రమాలు అయితే ఏదైతే ఉన్నాయో, తర్వాత అవినీతి ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేసి ఇట్లా బనాయిస్తూ ఉన్నారు, దీనివల్ల దాని ఏమంటారు బాధపడుతూ ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటూ ఉన్నారు. అయితే ఆ బీజేపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో, బీజేపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో, ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నానికి తీసుకొచ్చిండు అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇగో ఆయనకు సంబంధించి అంటే పువ్వాడకు సంబంధించి పువ్వాడ అంటే ఎట్లా ఆయన అంటే వాళ్ళ కుటుంబం పేరు కానీ తర్వాత ఆయన పేరు కానీ ఎట్లా ప్రచారం చేసుకుంటాడు, ప్రభుత్వ సొమ్మును చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి చూసుకుంటే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం చేస్తాడు అనేటువంటి విషయం. ఇగో ఇట్లా చూసుకోవచ్చు అన్నట్టు మొత్తం మీద పువ్వాడకు సంబంధించి అంటే పువ్వాడ నగర్ నెంబర్ 1, పువ్వాడ నగర్ నెంబర్ 2, తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ నగర్ అంట, ఇట్లా కాలనీల పేర్లు కూడా పువ్వాడ పేరుతోటి ఇట్లా పెట్టినట్టుగా మనం చూసుకోవచ్చు. ఏమైంది భరత్, కాలనీల పేర్లు కూడా ఎక్కడ ఇదా, కాలనీల పేర్లు కూడా ఇట్లా మంత్రి పేరుతోటి తర్వాత డౌన్లోడ్ కాలేదా, అయితే మంత్రి పేరుతోటి ఇట్లా ఉన్నాయి, డౌన్లోడ్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు ఒకసారి మనం అంటే నిర్మించింది ఎక్కడ, దానికి సంబంధించి నీకు ఫస్ట్ ఎంత భూమి ఉండే అంటే ఒకవేళ ఎంసీఐకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మీరు సర్టిఫికేట్కు సమర్పించినప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు దానికి ఉన్నటువంటి భూమి ఎంత, ఆ తర్వాత భూమి ఎంత అయింది, 5 ఎకరాల భూమి 20 ఎకరాల 26 ఎకరాల భూమి ఎట్లయింది, మినిమం 26 ఎకరాల భూమి ఉండాలనేటువంటి ఒక నిబంధన ఉన్నది కదా, మరి ఏమైంది, ఇవన్నిటికి సంబంధించి అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఆధారాలు ఉన్నాయి. అట్లా ఉట్టిగా ఏం మాట్లాడతలేం, గాలికి ఏం మాట్లాడతలేం, 100% దీనికి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో మీరు అఖిలపక్షం చేత ప్రజాకోర్టులో విచారణకు రెడీగా ఉండాలి. ప్రజలు నిర్ణయిస్తారు కదా, అఖిలపక్షం పార్టీలన్నీ కూడా నిర్ణయిస్తాయి కదా, అవన్నీ కూడా చేస్తాయి, దానికి రెడీగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇగో ఇది పరిస్థితి మొత్తం మీద. మొన్న అంటే ఇక్కడ సాయి గణేష్కి సంబంధించి, ఆత్మహత్యకు సంబంధించి కూడా, నా ఆత్మహత్యకు కారణం పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులే, పువ్వాడ అజయ్ కుమార్ అంటే కేసులు పెట్టించేసి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, అందువల్లనే చచ్చిపోతున్నా అని చెప్పేసి మరణ వాంగ్మూలం ఇచ్చిండు ఆయన, సాయి గణేష్ చెప్పిండు. దాని మీద ఇంతవరకు కేసు లేదు, దాని మీద దానికి సంబంధించి విచారణ లేదు, దానికి సంబంధించినటువంటి దోషి ఎవరో మరి పోలీసులకు కూడా తెలుసు, ఎందుకు లోపలేస్తలేరు, దీనికి సంబంధించి కేసు ఎందుకు దాని ఏమంటారు దాన్ని విచారణ తీవ్రతరం చేస్తలేరు, స్పీడప్ చేస్తలేరు అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. విమర్శలు కాదు, అది వాస్తవం 100%, దాని మీద చేయాలి, దీని మీద బీజేపీ కూడా ఆలోచించాలని చెప్పేసి అక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజలు అంటూ ఉన్నారు. ఇక వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా, మంత్రి నిరంజన్ రెడ్డి ఇట్లా, మీరు ఏదైనా ఆపగలుగుతారు, మీరు ఆపాలనుకుంటే ఇట్లా ఆపేస్తారు, ఇట్లా చేయబెడితే కాక చేయబెడితే వర్షము ఆగు వరుణదేవా ఆపేసే అంటే కథం ఆపేస్తాడు, మళ్ళీ కురువు అంటే గురుస్తాడు, అట్లా నిరంజన్ రెడ్డి గారు మీరు అట్లా చెప్తున్నారు. కాక ఏదైనా చేయగలుగుతాడు, కాక వర్షం ఆగంటే ఆగాలి, రమ్మంటే రావాలి, ఆయన ఏదైనా చేయగలుగుతాడు, భగీరథుడు. ఇక రోడ్డు ప్రమాదం తర్వాత టైర్ పేరడంతో లారీని ఢీకొట్టిన కారులో మంటలు, 3 సజీవ దహనం అంటూ ఒక వార్త. తర్వాత ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే కాకిల కన్నెర్రా, అక్రమ కేసులు విరుగుతున్న లాఠీలు, తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెడితే టార్గెట్, స్టేషన్కు తీసుకెళ్లే చిత్రహింసలు, ఇచ్చిన హామీలు గుర్తు చేసినా తప్పు చేసినట్టే, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు కాకీల ఊడిగం, ఎస్ఐ భరత్ రెడ్డి అరాచకాలు అంటూ ఇక ఇట్లా ప్రధానమైనటువంటి వార్తను తీసుకొచ్చింది. దానికి సంబంధించి బాధితుడు కూడా మన దగ్గరికి వచ్చిండు, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, రండి. నమస్తే అన్న, పేరు రాఘవేందర్. చెప్పండి. ఈ నెల 4వ తారీఖు రోజు
నాలుగో తారీఖు బిఫోర్ ఈ ఎమ్మెల్యే గారు చేసినటువంటి వాగ్దానాలకు సంబంధించి కాలయాదాయ సంబంధించి కొన్ని వీడియోలు పోస్ట్ చేసినాం. 2018లో ఆయన ఇచ్చిన హామీలు ఏంది అవన్నది మనం పనులు నిజంగా జరుగుతున్నాయని లేదా వీడియో చేసినాం. దానికి టార్గెట్ చేసి ఎస్ఐ భరత్ రెడ్డి ఆయన అనుచరుడు ప్రధాన అనుచరుడు అయినటువంటి కృష్ణారెడ్డి సోమనోళ్ల కృష్ణారెడ్డితో కలిపి మా పాలల్లో అయినటువంటి కొంతమందిని తీసుకొచ్చి నా దగ్గర నాకు ఎక్కడైతే నాకు ఒక చిన్న టింబర్ డిపో ఉంది అక్కడ అక్కడ స్తంభాలను విరగొట్టించారు. స్తంభాలు విరగొట్టిస్తే ఈ నెల నాలుగో తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చిన సో అండ్ సో కంప్లైంట్ ప్లస్ వీడియో ఆధారాలతో సహా ఇచ్చిన. అక్కడ ఏం చేశారు, నేను ఇచ్చిన కంప్లైంట్ ఆపేసి మళ్ళీ ఎస్ఐ గారు తీసుకొని వచ్చి మాదే మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మీరేం లేదు, ఆయన వచ్చిండు ఫస్ట్ ఎస్ఐ గారు వచ్చి భరత్ రెడ్డి గారు వచ్చి బెదిరి చల్లిపోయాడు. కొద్దిసేపు మీరు పోయిన ఒక మరో క్షణమే మా వాళ్ళు నా మీద దాడి చేశారు. నేను కూడా నాకు దాడి చేస్తే నేను కూడా డిఫెన్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను కూడా వాళ్ళని దాడి చేయాల్సి వచ్చింది. ప్రాణహాని ఉన్నది కాబట్టి చేసిన అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మా కుటుంబ సభ్యులను అరాజకంగా నేను కంప్లైంట్ చేయడానికి బయటకు వస్తే నేను లేని సమయం చూసి మా కుటుంబ సభ్యులు మామూలుగా హింసిస్తలేరన్న. ఒకే రోజు కాదు, ప్రతిరోజు ఇదే ఎమ్మెల్యే కాలయాదయ ఎస్ఐ భరత్ రెడ్డి పదే పదే బస ఇష్యూ ఇది సోషల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందన్న, ఎమ్మెల్యే గారి వీడియో నుంచి స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇదే విషయంపై 4-5 మంది ఎస్ఐలు ఈ 4-5 నెలల్లో ఈయన వచ్చి 2 నెలలు అవుతున్నది, భరత్ రెడ్డి గారు వచ్చి 2 నెలలు అవుతుంది. వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారిని ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళను ఇష్టం వచ్చినట్టు ఇదే విషయంపై ల్యాండ్ దగ్గర ఉన్నట్టు ఇది మా ఇల్లు అన్న. నేను చైన్ దగ్గర గత కొన్ని రోజులుగా నేను చైన్ దగ్గర ఇల్లు కట్టుకుని అక్కడనే నివసిస్తున్నా. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఆడికి వచ్చి నేను లేని సమయంలో ఆడపిల్లలను కూడా చూడకుండా ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారన్న. ఇదే ప్రతిసారి నువ్వు దొరికితే నీ పని చేసేస్తాం. నేను చేసిన ఇంతకుముందు గతం నుంచి ఆయన చేస్తున్న ఆయన ప్రధాన అనుచరుడు చేస్తున్నా కూడా దీని మీద మనకు అంటే కాలయాదయ్య ఏదైతే హామీ ఇచ్చిండో హామీ నెరవేర్చలేదు, ఇప్పటి వరకు దానికి సంబంధించి అప్పుడు పనులు ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి, తర్వాత దానికి సంబంధించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దానికి సంబంధించి కక్షకు పెట్టుకొని ప్రత్యేకంగా నా మీద కేసులు పెడతా ఉన్నాడు, తర్వాత దీనికి ఎస్ఐ ఇక్కడ భరత్ రెడ్డి కూడా సహకరిస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రశ్నించొద్దు, ఎక్కడ కూడా అవినీతిని బయట పెట్టద్దు, అక్రమాలని బయట పెట్టొద్దు, భూ కబ్జాలని ప్రశ్నించొద్దు, తర్వాత ఇసుక మాఫియాని అడ్డుకోవద్దు, ఏది చేసినా కానీ తర్వాత ఇక్కడ ఏది ఏది కూపన్ బియ్యం ఉంటాయి కదా, ఏమంటారు అవి రేషన్ బియ్యం, వాటిని కూడా పౌర సరఫరాల శాఖ ద్వారా ఇచ్చే రేషన్ బియ్యను కూడా దాంట్లో కూడా అక్రమాలు చేసేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకుంటే కూడా అట్లా కూడా అంటే దానికి సంబంధించిన విజువల్స్ పెడితే కూడా దాని మీద కూడా కేసులు పెడతా ఉన్నారు, ఎక్కడికి వెళ్తా ఉన్నావు అని చెప్పేసి ప్రజలు అంటున్నటువంటి పరిస్థితి కూర్చుంది. ఇగో ఇది మొత్తం అంటే మేమేం చేసినా చెల్లుతుంది, తర్వాత మేమేమైనా చేయగలుగుతాము తర్వాత అని ఇట్లా అనుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, ఎందుకనంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, తీర్పు 100% ఇస్తారు. ఇక నోరు అదుపులో పెట్టుకోండి, పరిగెత్తించే రోజులు తెచ్చుకోకండి. టీఆర్ఎస్ మంత్రులకు బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ వార్నింగ్. మొత్తం మీద నోరు అదుపులోకి పెట్టుకోకపోతే మీకు డెఫినెట్గా పరిగెత్తించే రోజులు వస్తాయని చెప్పేసి ఆయన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అంటూ ఉన్నాడు. ఇక తర్వాత నమాజ్కు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అదొక వార్త. తర్వాత ఈ కేటీఆర్ కిట్లో ఎక్స్పైరీ అయిన మందులు ఇస్తున్నారంట, ఇక ఎక్స్పైరీ అయిన వస్తువులు ఇస్తున్నారంట కేటీఆర్ కిట్ పేరు చెప్పేసి. దాంట్లో కేటీఆర్ కిట్లో కిటుకులను బయట పెడుతున్న రాములమ్మ పాత బస్తీకి చెందిన బాలింతకు ఇచ్చిన కిట్లో ఎక్స్పైరీ అయిన వస్తువులు, విషయం బయటకు చెప్పొద్దని మెడికల్ ఆఫీసర్లు బెదిరించారన్న విజయశాంతి, కేసీఆర్ సర్కార్కు కూడా త్వరలో ఎక్స్పైరీ డేట్ రానున్నదని సెటైర్లు అంటూ మొత్తం మీద అన్నీ కూడా ఎక్స్పైరీ అయిపోయినాయి అంటే డేట్ అయిపోయిన వస్తువులు ఇస్తున్నారంట వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, మంచి జరగడం పక్కకు పెడితే మొత్తం మీద ఇక్కడ ప్రాణాలకు హాని ఉంటుంది, తర్వాత అనారోగ్యం పాలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక ఇది సినిమా వార్తలు. నికమ్మ ట్రైలర్స్ అంట, ఓటీటీ కొత్త బాధుడు మామ మహేష్. ఇది సినిమా పేజీ. శనార్తి తెలంగాణ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ qgroupmedia.com నుంచి కానీ లేదంటే shanarthitelangana.com నుంచి కానీ పేపర్ని డౌన్లోడ్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఇక మనము ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. ఆదాబ్ హైదరాబాద్,
आज की बात నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడిపోక తప్పదు. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా రెండడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలంటే వెనకడుగు వేయక తప్పనిదని తెలుసుకో. అదేవిధంగా గెలుపు కోసం ఓడిపోవాలి. అప్పుడు ఓటమి నీదవుతుంది, దానితో పాటు గెలుపు కూడా నీ సొంతం అవుతుంది. వేట నీదే, దాని ఫలితం కూడా నీదే అంటూ ఆజ్కి బాతను చూసుకోవచ్చు. మొత్తం మీద రెండడుగులు వెనకకేసి ఒక్కసారి ఇట్లా వెళ్ళాలే, అప్పుడు డెఫినెట్గా విజయం మనదే అవుతుంది. వెనకేడగేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు, ముందుకెళ్ళాలని చెప్పేసి ఒక మంచి ఆజ్కి బాతను రాసిన తర్వాత స్నేహపూర్వక సంబంధాలు జమైకాలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన, ఇరు దేశాల సంబంధాలపై చర్చలు. జమైకా ఫ్రెండ్షిప్ గార్డెన్స్ ప్రారంభించిన కోవింద్, హోప్ బొటానికల్ గార్డెన్లో శ్రీగంధం మొక్క నాటిన భారత రాష్ట్రపతి నేటితో ముగియనున్న పర్యటన అంటూ మొత్తం మీద విదేశీ పర్యటన ఈరోజుతో ముగుస్తూ ఉందంట. తర్వాత జమైకాతో జమైకాలో రాష్ట్రపతి పర్యటన కొనసాగింది, ఇవాళతోని ముగుస్తుందంట పర్యటన. ఇక ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం. ప్రభుత్వాన్ని హెచ్చరించిన రేవంత్ రెడ్డి, కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేక, పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంచాలి, 400,000 మంది నష్టపోయే పరిస్థితి ఉంది అంటే చాలామంది చాలాసార్లు మనం కూడా చెప్పినాం. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అటు తర్వాత ఎక్సైజ్ అంటే ఇక్కడ ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించి కానీ, తర్వాత వీళ్ళకి జైల శాఖకు సంబంధించి కానీ, పోలీస్ కానిస్టేబుల్ తర్వాత ఎస్ఐకి వీళ్ళందరికీ కూడా సవైలకు అందరికి సంబంధించి నోటిఫికేషన్లు వస్తలేవు కాబట్టి, నోటిఫికేషన్ 4 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి వాటిని వయోపరిమితి పెంచాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ ఏది ప్రగతి భవన్ కూడా ముట్టడించారు, తర్వాత డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు, రకరకాలుగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. 400,000 మంది ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ వయోపరిమితి పెంచాలి, పెంచి వాళ్ళకి అవకాశం కల్పించాలి. దీని ద్వారా కొంతమందికి అవకాశం కల్పించినట్టుంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అంటూ ఉన్నాడు. దానికి సంబంధించినట్టు వార్త. ఇక క్రికెట్ బెట్టింగ్పై సిబిఐ ఉక్కుపాదం. పాకిస్తాన్ కేంద్రంగా బెట్టింగ్ దందా హైదరాబాద్లో 4 చోట్ల దాడులు, పలువురిపై కేసులు. ఈ క్రికెటింగ్ బెట్టింగ్ పెట్టేసి ఇట్లా పని లేని వాళ్ళంతా ఇట్లా వేస్తూ ఉన్నారంట. ఇక ఘనంగా ట్రాయ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు. పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిన ప్రధాని మోడీ, 5G రాకతో నెట్తో పాటు అభివృద్ధిలో వేగం పెరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఆర్థిక వ్యవస్థకు $450 బిలియన్ సహకారం. ఈ దశాబ్దం చివరికి 6G సేవలు ప్రారంభించాలి, విప్లవాత్మక మార్పుకు ఇది ఆరంభం అంటూ మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద ఘనంగా ట్రైకి సంబంధించి ఇక్కడ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నాడంట. దానికి సంబంధించినటువంటి వార్త. ఇక ప్రమాదకరంగా పారాపెట్వాల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పిల్లల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు. యాదాద్రి ధ్వజస్తంభం వెనకాల ఉన్న బాల్కనీ పిల్లర్ల మధ్య 30 సెంటీమీటర్లకు పైగా గ్యాప్ ఎక్కువ ఉందంట. అక్కడ భక్తులతో నిత్యం రద్దీగా ఉంటున్న ఈ స్థలం, పిల్లర్ల సందు నుంచి పిల్లలు పడిపోయే ప్రమాదం. సందులను మూసే నిర్మాణాలు 10 రోజుల్లో పూర్తవుతాయని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మంత్రి కలెక్టర్ ఎమ్మెల్యే చూసుకుంటారన్న ఆలయ ఈవో. మొన్న గుండంలో పాప మృతి, మరొక దుర్ఘటన జరిగే వరకు వేచి చూడకండి అంటూ భక్తులు అడుగుతూ ఉన్నారు. 200 గజాల స్థలం కోసం ఏడాదిగా ఆలయ తపతుల ఎదురుచూపు అంటూ మొత్తం మీదే ఇట్లా సమస్యలు ఉన్నాయంట. సమస్యల గురించి పట్టించుకోవట్లేదు ఈవో గారు, పట్టించుకోవట్లేదు. తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్తా ఉంది, దాని గురించి పట్టించుకోవట్లేదు. మొన్న పాప చనిపోయింది, తర్వాత ఇక్కడ 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉందంట బాల్కనీలో. ఒకవేళ పిల్లలు మనం చూసుకోకుండా పిల్లలు కనుక ఒకవేళ అటు నుంచి వెళ్ళిపోతే కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది, దానివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పేసి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చూడమని చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్. ఢిల్లీ హైకోర్టుకు బదిలీ ప్రస్తుత సిజే సత్యచంద్ర మిశ్రా. బదిలీలను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం అంట. మొత్తం మీద 6 హైకోర్టులకు సుప్రీంకోర్టు అంటే చీఫ్ జస్టిస్లని అంటే ప్రధాన న్యాయమూర్తులని కొత్త వాళ్ళని తీసుకొచ్చారంట. 111 జీవో ఎత్తివేయడంతో అనర్థాలు ఎన్నెన్నో. అరుదైన వలస పక్షులు అంతమయ్యే ప్రమాదం. పక్షి ప్రేమికులకు మిగిలేది నిరాశే. సుందర జలాశయాలు కనుమరుకు, కాలుష్య కాసారంగా మారనున్న భాగ్యనగరం సంచలన విషయాలు వెల్లడించిన డాక్టర్ శ్రీనివాసులు అంటూ ఒక వార్త. మొత్తం మీద 111 జీవో ఉంది కదా, ఈ 111 జీవోను ఎత్తివేయడం ద్వారా చాలా అనర్థాలు జరుగుతాయి, తర్వాత పర్యావరణానికి కూడా ముప్పు జరుగుతుంది. దీనికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
ఎన్జీసీ కూడా దీని మీద ఎన్జీసీకి కూడా కొంతమంది వెళ్తూ ఉన్నారంట దీనికి సంబంధించి. ఎందుకంటే అక్కడ పక్షులు పక్షు జాతులు వస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ హైదరాబాదు అంతో ఇంతో కొంచెం మంచిగా ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇక త్రిభువన జీవో ఉండడం వల్ల అక్కడ చెట్లు చీమలు ఇవన్నీ కూడా మంచి ప్రశాంత వాతావరణం ఉంది. ఆ వాతావరణం హైదరాబాద్కి మేలు చేస్తూ ఉంది. ఒకవేళ త్రిభువన జీవోని అక్కడ ఎత్తేసి మొత్తం అక్కడ కాంక్రీట్ జంగల్ చేసి పడేసి అక్కడ బిల్డింగ్లు అవి కట్టేసి మొత్తం రోడ్లు అవన్నీ వేసి ఈ చెట్లు లేకుండా తర్వాత ఈ పచ్చటి వాతావరణం లేకుండా దీన్ని మొత్తం కూడా నాశనం చేస్తే హైదరాబాద్కు కూడా ప్రమాదం ఉంటుంది. తర్వాత కాలుష్య కాసారంలో మునిగిపోతుంది అని చెప్పేసి ఇక్కడ చాలామంది పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారంటే అక్కడ చాలామంది అక్కడ ఇక్కడ ఈ జంట జలాశయాలకు సంబంధించి వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. తర్వాత బఫర్ జోన్ని కూడా దానికి కాపాడాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఈ త్రిభువన జీవోని ఎత్తేయడం ద్వారా అనేకమైన అనర్థాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమె నవ్వింది, వీడి జీవితం దొబ్బింది. హద్దులు దాటిన సోషల్ మీడియా ఇంటిలోకి వచ్చి కూర్చుంది. కొందరికి సరదాను మరికొందరికి విషాదాలను మిగులుస్తుంది. అతడు ఆమె పరిచయం వింత పోకడలకు దారితీస్తున్నాయి. కుటుంబాలను కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. జాలీగా జీవితం గడపాల్సిన యువకులు బతుకులను రోడ్డును పడేస్తున్నాయి. ముక్కు మొహం తెలియని వారితో పరిచయాలు వ్యవహారాలు అనర్థాలకు దారితీస్తున్నాయని చెప్పేసి మొత్తం ఇది సోషల్ మీడియాలో అంటే ఇట్లా ఇక్కడ ఫేస్బుక్ కానీ తర్వాత రకరకాలుగా ఈ పరిచయాలు సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి పరిచయాలు కొత్త పరిచయాలు వాడి ముఖం వీడి తెలియదు ఈమె ముఖం వాడికి తెలియదు మొత్తం మీద వీళ్ళు పరిచయం అవుతారు రకరకాలుగా మోసం చేస్తారు. తర్వాత డబ్బులు కొంతమంది తీసుకుంటారు. తర్వాత పరువుని కొంతమంది నష్టం చేస్తారు. రకరకాలుగా ఇట్లా జరుగుతూ ఉంది కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక కథనాన్ని అందించింది ఆదాబ్ హైదరాబాద్. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వింత పోకడలు పిచ్చి చేష్టల ఆకృత్యాలపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం. ఇంకో ఇది చాలా అంటే కొన్ని విషయాలు చెప్పలేని విషయాలు కూడా ఉన్నాయి. అంటే అట్లా రకరకాల విషయాలు జరుగుతూ ఉన్నాయి ఈ సోషల్ మీడియా వల్ల. బంగాళాఖాతంలో విస్తరించిన నైరుతి ఋతుపవనాలు బలపడుతున్నాయి. మరో 24 గంటల్లో తమిళనాడు తెలంగాణలో భారీ వర్షాలు. తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న ఉష్ణ గాలులు అంటూ మొత్తం మీద వర్ష సూచనలు ఉన్నాయంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాలు అక్కడ వీస్తూ ఉన్నాయంట. ఇక వైసీపీలోకి ఆర్ కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ ఆఫర్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన కృష్ణయ్య బీసీల అభ్యున్నతిపై జగన్ కృషి చేస్తున్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించారు. నాకు మరింత సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీడియాతో పలు విషయాలు ముచ్చటించిన ఆర్ కృష్ణయ్య అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద బీసీలను దగ్గర అంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే అన్యాయానికి గురవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకసారి మనం చర్చ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే 52% అంటూ ఉన్నారు, 54% అంటారు. 54% ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కానీ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఏవి కూడా వాళ్ళకు సరిగా అందడం లేదు. కాన్స్టిట్యూషనల్లీ అంటచబుల్ బీసీలు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే రాజ్యాంగ పరంగా వీళ్ళు వెలివేసిన వాళ్ళుగా వీళ్ళని చూస్తూ ఉన్నారు. తర్వాత వీళ్ళకు సంబంధించి బీసీలకు సంబంధించి కనీసం పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. తర్వాత బీసీలకు సంబంధించి దాని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. దీనివల్ల వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ఎవరిదైతే రిజర్వేషన్లు ఉన్నాయో అంటే మేమెంతో మాకంతా అనేటువంటి ఒక పాలసీ తీసుకురావాలి. దాని ద్వారా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించేటువంటి ప్రయత్నం కూడా చేసిరు ఎవరు, ఈ వైసీపీకి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి బీసీలకు మంచి జరగాలంటే ఇటువంటి విధానాలు అవసరం. తర్వాత ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద బీసీలను దగ్గర చేసుకోవడం ద్వారా ఆయన అట్లా చేస్తే మన కాకరేమో బీసీలను దూరం పెడుతున్నట్టుగా మాత్రం కనిపిస్తూ ఉంది. అంతేనా? ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్న ప్రధానమైనటువంటి వార్తలు అయితే. ఇక ఒకసారి ఈనాడుకి వెళ్దాం. హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్. ప్రస్తుత సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు అంటూ మొత్తం మీద ఉజ్జల్ భుయాన్ ఆయన సీనియారిటీ ప్రకారం ఇక్కడ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనట్టుగా మనం చూసుకోవచ్చు.
ఇక విత్తన పంటలతో అధిక ఆదాయం అంతర్జాతీయ మార్కెట్లో భారీ గిరాకీ పలు దేశాలు తెలంగాణ విత్తనాలు అడుగుతున్నాయి రాష్ట్ర నుంచి ఎగుమతులు పెంచేందుకు ప్రోత్సాహం ఈనాడుతో ఇష్ట అధ్యక్షుడు కేశవులు అంటూ ఒక వార్త తీసుకొచ్చు మొత్తం మీద ఇక్కడ విత్తన పంటలకు అధిక ఆదాయం వస్తూ ఉంది తర్వాత మనకు మన విత్తనాలు చాలామంది కోరుకుంటా ఉన్నారని చెప్పేసి ఒక వార్త రాసింది దీని కారణం ఏంటి అంటే మీరు వరి వేయద్దు తర్వాత వేసేసి చేయాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రోత్సాహకాలు నిజంగా కూడా ప్రత్యామ్నాయ పంటలు వేస్తే వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేస్తే వాళ్ళకు ప్రోత్సాహం అందించాలి తర్వాత ఎరువులు ఇవ్వడం కానీ ఎరువుల్లో సబ్సిడీ కానీ తర్వాత ఇక్కడ విత్తనాలు అందించడం కానీ నాణ్యమైన విత్తనాలు అందించడం కానీ తర్వాత ప్రత్యామ్నాయ పంటలు వేసినందుకు వాళ్లకు ప్రోత్సాహకరంగా కొన్ని అంటే పెట్టుబడికి సంబంధించి ఖర్చు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాకపోతే ఏంటంటే ప్రత్యామ్నాయ పంటలు వేసిన వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదు కొంతమంది అక్కడ ఆవాలు వేసేసి తర్వాత నువ్వులు వేసేసి అక్కడ పొద్దుతిరుగుడు పువ్వు వేసి ఇవన్నీ వేసి కూడా రైతులు నష్టపోయారంట వాళ్ళు మన దగ్గర కూడా వచ్చారు ఇక్కడ కోట్ల రూపాయలు కలిగిన ప్లాట్లే అసంపూర్తిగా అభివృద్ధి పనులు పట్టణ ప్రగతి లక్ష్యాన్ని నీరుగారుస్తున్న ఉదాసీనత యంత్రాంగం చిత్తశుద్ధి కనబరిచిన చోట మాత్రం సత్ఫలితాలు అంటూ రామగుండం నిర్లక్ష్యానికి నిదర్శనం రామగుండం నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది ఈ కార్యక్రమం కింద ఈ నగరానికి 34.91 కోట్లు కేటాయించారు ప్రతిపాదించిన పనుల్లో సగమే పూర్తయ్యాయి స్వీపింగ్ మిషన్లు మొత్తం మీద ఇట్లా ఏమవుతుందంట అంటే ఇక్కడ ఇది అధికారుల మీద వేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది దీనికి కారణం ప్రభుత్వం ఏం కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం కాదు మంత్రులు కాదు ఎవరు కాదంట అధికారుల తప్పిదం అంటిది ఇక ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య నిరంజన్ రెడ్డి విజయసాయిరెడ్డికి మరోసారి కొత్తగా బీద మస్తాన్ రావుకు చోటు అంటూ మొత్తం మీద ఆర్ కృష్ణయ్యకు తర్వాత ఇక్కడ నిరంజన్ రెడ్డికి మన తెలంగాణకు చెందినటువంటి వాళ్ళకిద్దరికీ అక్కడ రాజ్యసభ అవకాశం కల్పిస్తూ ఉంది ఇంతవరకు మన రాష్ట్రానికి సంబంధించి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇంకా ఎవరినూ ఇంకా ప్రకటించలేదు చూడాలి ఎవరిని ఇస్తారు ఇక రాష్ట్రంలో 13 లక్షల మందికి హై బీపీ అంట 90 లక్షల మందికి చేసిన పరీక్షల్లో నిర్ధారణ అంటూ మంత్రి హరీష్ రావు వెల్లడి చేస్తుంటాడంట బీపీ పెరుగుతూ ఉందంట బీపీ పెరగకపోతే ఏమవుతుంది మరి పరిస్థితి అంత అట్లా ఉన్నాయి తయారైపోయినాయి రేట్లు పెరగబట్టే తర్వాత పరిస్థితి దారుణంగా ఉండే ఇక్కడ ఉద్యోగాలు లేకపోయే తర్వాత ఈ ఉపాధి కరువు అయిపోయే దీంతో ఆటోమేటిక్గా బీపీ పెరుగుతుంది ఇక తడిసిన ధాన్యం కొంటాం మంత్రి గంగుల మరి మంచి ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు మరి మంత్రి గారు డెఫినెట్గా అట్లా అటువంటి చేయాలని చెప్పేసి కోరుకుందాం అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ మాటను గుర్తుపెట్టుకోరు మరి చూడండి ఒకసారి తడిసిన ధాన్యం కూడా కొంటా అని అంటున్నాడు మంత్రి మంచి మాట అది ఒకవేళ 6 నెలల్లోగా గ్రీన్ కార్డు దరఖాస్తుల పరిష్కారం ప్రతిపాదనలకు అమెరికా అధ్యక్ష సలహా సంఘం ఏకగ్రీవ ఆమోదం బైడెన్ ఆమోదిస్తే 1000 మంది భారతీయులకు ఊరట గ్రీన్ కార్డుకు సంబంధించంట తర్వాత జ్ఞానవాపిలో శివలింగ ప్రాంతాన్ని సంరక్షించండి ముస్లింలు నమాజ్ చేసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసుకోవచ్చు ఇంతేనా ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు అయితే ఒక్కసారి మేడం దగ్గరికి వెళ్దాం నీటి కోసం తల్ల ఢిల్లీ తెలంగాణ ఇది తెలంగాణ మారుమూల పల్లెల్లో తెలంగాణ మారుమూల పల్లెల్లో యాదాద్రి జిల్లా 5 బోనాల తండాలో నల్ల నీళ్లు పట్టుకుంటున్న స్థానికులు బాగానే ఉంది మంచి సంతోషం మరి అక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వాళ్ళు పాపం గోండులు వాళ్ళు నీళ్లు లేక తర్వాత 10 కిలోమీటర్లు మొన్న బాలెంత అప్పుడే పెట్టిన పాపతోటి 10 కిలోమీటర్లు నడిచినటువంటి పరిస్థితి రోడ్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే మరి దానికి సంబంధించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా అక్కడ ఆదిలాబాద్ ఒక చోటే కాదు నీళ్ళ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది హైదరాబాదులోనే 1800 ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది అని చెప్పేసి సర్వేలు చెప్తూ ఉన్నాయి 300 ప్రాంతాలలో హైదరాబాద్లోనే 300 చోట్ల తీవ్రమైన నీటి ఎద్దడితోటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు తర్వాత 5 రోజులకోసారి 1 వారం రోజులకోసారి 15 రోజులకోసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి వచ్చిన నీళ్లు కూడా కలుషితంగా వస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు దాని గురించి రాయకుండా ఇగో అద్భుతం ఆహా ఓహో అని చెప్పేసి ఇది తెలంగాణ మారుమూల పల్లెల్లో అని చెప్పేసి ఇగో ఇట్లా డైలాగులు ఎంతమంది అవుతుంది తాగుతుంది ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళు ఫిల్టర్ వాటర్ కొనుక్కొచ్చుకొని తాగుతున్నారు నీళ్ళు మెజారిటీ పీపుల్ 90% మంది మన పల్లెలు ప్రగతికి మల్లెలు ఓ అమ్మని మాటలు చల్లగుండా హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్
జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీకి బదిలీ, సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు వంటి ఒక వార్త. సమృద్ధిగా వర్షాలు, అండమాన్లో బలంగా ఋతుపవనాలు, తెలంగాణకు సకాలంలో ఆగమనం, వచ్చే మీద తొందరలో వచ్చేస్తాయంట. ఇంకో ఇది దేశ రాజధాని ఢిల్లీలో. మరి ఢిల్లీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీ కానీ, ఢిల్లీలో ప్రవేశపెట్టినటువంటి ఇక్కడ వైద్యం కానీ మరి మన దగ్గర ఎందుకు అందిస్తలేం? దాని గురించి కూడా రాయాలి కదా. మన దగ్గర అంత ఉత్తిదే, మొత్తం స్కూళ్ళల్లో టాయిలెట్లు కూడా లేవు, మరుగుదొడ్లు లేవు, తర్వాత ఊడవడానికి మనుషులు లేరు, పరిస్థితి అంతా దారుణంగా ఉంది, గబ్బులు వేస్తూ ఉందని చెప్పేసి ఇట్లా వార్త రాయి ఒకసారి. తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి వైద్యం ఏదైతే ఉందో కార్పొరేట్ స్థాయిలో పాపం ఆయన వైద్యం అందిస్తూ ఉన్నారు, దానికి సంబంధించి కేటాయింపులు జరుపుతూ ఉన్నారు, విద్యకు సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా పాటు పడుతూ ఉన్నాడు అక్కడ కేజ్రీవాల్. మరి దానికి సంబంధించి ఎందుకు రాస్తలేవు? ఢిల్లీలో అట్లా లేదు ఇట్లా లేదండి, మేము చాలా అద్భుతంగా చేస్తున్నాం. ఇవేది అద్భుతం అంట, పాత ట్యాంకులకి అదేంది బ్లూ కలర్ వేసేసి నీలి రంగు వేసి సున్నం వేస్తున్నట కథ. ఇక సీసీఐ తుక్కు కింద జమ, సిమెంట్ రంగంలో అదే పైకి త్వర, ప్రభుత్వ రంగంలో సీసీఐ ఇగో ఇట్లా. ఇక అవే వార్తలు తప్పితే ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు కానీ, ప్రజల కష్టాలు కానీ, తర్వాత అసలు రైతులు పడుతున్న కష్టం అక్కడ, రైతులు అట్లా కొనుగోలు సెంటర్లలో కొనుగోలు జరగక ఐకేపీ సెంటర్లో వాళ్ళనే అక్కడనే ఉండి, ఇప్పుడు పోయినసారే పాపం 4-5 మంది ఒక 10 మంది రైతులు చచ్చిపోయారు, ఒడ్ల కుప్పల కాడ చచ్చిపోయినటువంటి పరిస్థితి. మరి దీని గురించి వార్తలు ఎందుకు ఉండే? ఇట్లా తడిసిన ధాన్యాన్ని కొంటాం, కొనండి, చాలా సంతోషం నిజంగా కూడా. మరి అట్లా కొంటే మంచిదే, కాకపోతే ఏంటంటే మరి ఈ స్పీడప్ ఇవ్వాలి, ఎటు కూడక మేము తడిసిన ఒడ్లు కొంటామని చెప్పేసి మళ్ళీ అట్లనే పెడితే కూడా కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితులు తొందరగా చేస్తే బాగుంటుంది. ఇంకో ఇది చికెన్ తినాలి, ఈ గోలేసుకోవాలి. ఇగో ఇది కథ మొత్తం మీద ఇట్లుండదన్నట్టు లెక్క. తడిసిన ధాన్యాన్ని కొనాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే రైతులకు చాలా నష్టపోతూ ఉన్నారు, తర్వాత రైతులకు ఒడ్లు కొట్టుకుపోతూ ఉన్నాయి, వారిని వర్షాలు వస్తూ ఉన్నాయి, కనీసం అంటే ఐకేపీ సెంటర్లో ఆ స్పీడప్ చేస్తలేరు దాన్ని. చాలా ఐకేపీ సెంటర్లో ఇంకా ఇంతవరకు కూడా మా దగ్గర కూడా ఇంతవరకు కూడా కనీసం కొనుగోళ్ళు ప్రారంభించలే, కాబట్టి రైతులు నష్టపోతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పట్టించుకోకుండా మేము ధనిక రాష్ట్రం అద్భుతంగా ఈ హా ఓహో అని చెప్పేసి అట్లా చెప్పడం, తర్వాత అప్పులు కావాలని చెప్పేసి అప్పు ఇప్పించడని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి అడగడం, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏం చేయాలనేటువంటి నిర్ణయం కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇది ఇవాటి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి కీ న్యూస్. మీ సిద్ధగవని సుదర్శన్.